హాయ్ అందరికీ, ముందుగా నమస్తే. నేను మీ రాకేష్. ఈరోజు మనతో పాటు ఒక పొలిటికల్ అనాలిసిస్ట్. నిజానికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలే కాకుండా భారతదేశ వ్యాప్తంగా ఈ మధ్య కాలంలో పొలిటికల్ అనాలిసిస్ట్లకి చాలా గిరాకీ ఉంది. ఎవరి పేరు చెప్తే వాళ్ళకే సీట్ ఇచ్చేటువంటి పరిస్థితిలో పార్టీలు నిమగ్నం అయిపోయాయి. అయితే 400 సీట్లతోనే తప్పకుండా మేము 3వ సారి అధికారంలోకి వస్తామని బీజేపీ పార్టీ బల్లాగుద్ది చెబుతూ ప్రచారం చేసుకుంటూ ఉంటుంది. మరి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజాస్వామికవాదులు మాత్రం బీజేపీ 3వ సారి అధికారంలోకి వస్తే ప్రమాదం దేశం మొత్తానికి ఉంటుందని చెప్పేసి అదే రాష్ట్ర అంటే అదే బీజేపీకి కౌంటర్ ఇస్తూ దేశవ్యాప్తంగా ప్రచారం చేస్తున్నారు. మరి ఈ సమయంలో ఎక్కడ ఎవరు మాట్లాడాలన్నా, ముఖ్యంగా మీడియా పరంగా చూసినట్లయితే ఎవరు మాట్లాడాలన్నా కూడా బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడే పరిస్థితులు కనబడతలేవు. కానీ ఈ దేశంలో జరుగుతున్న, గత 10 సంవత్సరాలుగా జరిగిన, మరియు మళ్ళీ 3వ సారి అధికారంలోకి వస్తే జరగబోయేటువంటి ప్రమాదం ఎలా ఉంటుందో ఈ దేశ ప్రజలకు కళ్ళగట్టినట్లు చెప్తున్నటువంటి పరకర ప్రభాకర్ గారు మనతో ఉన్నారు. సార్, వెల్కమ్ టు ఎన్ఎన్ మీడియా. సార్, నమస్కారం. బాగున్నారా సార్? బాగున్నాను. ఈ మధ్యకాలంలో మీరు చేస్తున్నటువంటి అనాలిసిస్ ఆధారంగానే బీజేపీ వాళ్ళు దాదాపుగా తెలుగు రాష్ట్రాల్లో వాళ్ళ ప్రచారాల్లో ఏం మాట్లాడాలో కూడా భయపడతా ఉన్నారు. మేము కూడా చూస్తున్నాం. ఎందుకంటే బీజేపీ 400 సీట్లు వస్తాయని చెప్పేసి మీరు మాట్లాడక ముందు దాదాపుగా బల్లగుద్ది చెప్పారు. కానీ ఇప్పుడు మేము ఇది చేసాము అది చేసామని వాళ్ళు చేసిన అభివృద్ధి పనుల గురించి చెప్పుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. నిజంగా బీజేపీ 3వ సారి అధికారంలోకి వచ్చి 400 సీట్లు గెలుస్తానని నమ్మకం ఉందా సార్? మరి ఇప్పుడు ఎన్నికల ముందు అంటే 3-4 నెలల ముందు అందరూ భారతీయులు, అలాగే బయట ఉన్నవాళ్ళు కూడా, ఇంటర్నేషనల్ మీడియా కూడా మోదీజీ అధికారంలోకి రావడం అనేది ఇక మనం దాని గురించి పెద్దగా చర్చించక్కర్లేదు, ఆయన అధికారంలోకి వచ్చి తీరేటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి అంటూ వచ్చారు. భారతీయ జనతా పార్టీ కూడా ఏమన్నారంటే మాకు ఈసారి 370 సీట్లు మా పార్టీకి ఇవ్వండి, మా కూటమికి నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ ఎన్డీఏకి 400 సీట్లు దాటివ్వండి, మేము చాలా ఎక్కువ పనులు చేయగలం అలా ఇస్తాను అనేటటువంటి నినాదాన్ని ఒకటి పెట్టారు. అంటే అబ్ కి బార్ 370 ఆర్ 400 ఎన్డీఏకి లియే 400 పార్. ఎన్డీఏ కోసమేమో ఎన్డీఏకి 400 పైన, భాజపాకి 370 అనేటువంటి ఒక స్లోగన్ పెట్టారు. పెట్టిన తర్వాత మీడియాలో మీలాంటి వారు మిత్రులందరూ కూడా 370 బీజేపీకి రావడం కుదురుతుందా, 400 సీట్లు పైబడి ఎన్డీఏకి వస్తాయా లేదా అనేటువంటి చర్చలు పెట్టారు. నా ఉద్దేశంలో ఇది ఒక పెద్ద ట్రిక్. ఓకే, ఇప్పుడు భాజపా గనక 400 పార్, 370, 370, 400 పైన అనకపోతే మీలాంటి వాళ్ళంతా ఏం డిబేట్ చేసేవాళ్ళు అంటే అసలు బీజేపీ ఈసారి నెగ్గుతుందా, అసలు అధికారంలోకి వచ్చే అవకాశం ఉందా అనేటువంటి చర్చ చేసేవాళ్ళు. ఎప్పుడైతే మీరు ఈ మాట విన్నారో 400 వస్తాయా, 370 వస్తాయా, 400 దాటుతాయా అనేటువంటి చర్చ. సో నేననేది ఏంటంటే ఇలా అన్నందువల్ల చర్చ భారతీయ జనతా పార్టీ నెగ్గుతుందా లేదా అనే దాని నుంచి 400 దాటుతాయా, 370 వస్తాయా అనేటువంటి చర్చలోకి వచ్చింది. మంచి ట్రిక్ ఇది. ఓకే, ఇది వాళ్ళు చాలా జాగ్రత్తగా ఆలోచించి చేశారు. ఇది స్ట్రాటజిక్గా అంటే మొత్తం దేశంలో ఒక చర్చని మళ్లించడానికి, దారి మళ్లించడానికి చేసినటువంటి ఒక చిన్న ప్రయత్నం. బాగానే ఉంది అంటే స్ట్రాటజీ దృష్ట్యా అది మంచిది, కానీ మీలాంటి వాళ్ళు కొంచెం కాస్త దీన్ని కాస్త లోతుగా ఆలోచించేటువంటి వాళ్ళందరూ 370 సీట్లు బీజేపీకి రావాలంటే బీజేపీ ఎన్ని పోటీ చేయాలి, ఎన్ని పోటీ చేస్తే స్ట్రైక్ రేటు 70%, 80%, 90% ఉంటేనే కానీ వీళ్ళు 370 చేరుకునే అవకాశం లేదు. ఎన్ని పోటీ చేస్తారు, మహాపోటీ చేస్తే 420, 430, 440 చేస్తారు. అందుకే ఎక్కువ చేయలేదు, ఎందుకంటే పెద్ద కూటమి పెట్టుకున్నారు, ప్రతి వాళ్ళని తీసుకొచ్చి దగ్గర చేర్చుకున్నారు. అవును, ఓకే, ఇన్ని చేశారు కాబట్టి వాళ్ళు ఏం 370 రావాలంటే 420, 430, 440 పోటీ చేస్తే 370 రావడం ఎలా కుదురుతుంది? రాదు, కుదరదు కదా. 70-80 స్ట్రైక్ రేట్ పర్సంటేజ్ స్ట్రైక్ రేట్ ఉండదు కదా. కానీ అలా ఆలోచించకుండా ఒక నినాదం ఇచ్చారు కాబట్టి దాని మీద మొదలుపెట్టారు, ఒక చర్చ మొదలుపెట్టారు. అంటే
నెగ్గుతారా లేదా, మళ్ళీ అధికారంలోకి వస్తారా లేదా, ఇవాళ ఏమిటి పరిస్థితి, వాళ్ళు చెప్పింది ఏంటి, చేసింది ఏంటి అనేది డిబేట్ చేయకుండా, అనేది చర్చలో పెట్టకుండా దీని మీద చర్చకి వెళ్ళిపోయింది. అంటే మీడియాను కూడా డైవర్ట్ చేయగలరు, మీడియాను కూడా డైవర్ట్ చేసి, ఎందుకంటే చాలామంది వాళ్ళ జేబుల్లో ఉన్నవాళ్ళు, వాళ్ళ చేతుల్లో ఉన్నవాళ్ళు. మీరు ఇవాళ రాత్రి 9 గంటలకి ఏం మాట్లాడాలి, ఇది మాట్లాడితే బాగుంటుంది, ఇది మాట్లాడితే బాగుంటుంది, దీని మీద చర్చ పెడితే బాగుంటుంది, దాని మీద చర్చ పెడితే బాగుంటుందని ఈ వాళ్ళకి వాళ్ళ యాజమాన్యాలు లేకపోతే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళకి భాజపా నాయకత్వం వాళ్ళు చెప్తే చేస్తున్నారనేటువంటి మాట ఉందండి. నిజమో కాదు మీరు మీడియాలో ఉన్నవాళ్ళు మీరు చెప్పాలి. అయితే స్వతంత్రంగా ఉన్నటువంటి మీడియా సంస్థలు, ముఖ్యంగా ఇంటర్నెట్ బేస్డ్ మీడియా సంస్థలు, సోషల్ మీడియా బేస్డ్ మీడియా సంస్థలు ఈ ఉచ్చులోకి పడకుండా మాలాంటి వాళ్ళతో మాట్లాడి అసలు ఏమిటి సంగతి అడుగుతుంటే మేము చెప్పాం, మీరు భారతీయ జనతా పార్టీ 370 నెగ్గాలంటే ఎన్ని పోటీ చేయాలి, కనీసం దానికన్నా ఒక 100-120 స్థానాలు ఎక్కువ పోటీ చేయాలి కదా, అప్పుడే కదా వచ్చేది. లేదంటే 90% స్ట్రైక్ రేటు, 80% స్ట్రైక్ రేటు ఇక్కడ ఎక్కడ కుదిరేది కాదు కదా, అనిచేత అది జరిగే పని కాదు అని అంటుంటే నెమ్మది నెమ్మదిగా ఆలోచన ప్రారంభమయ్యి ఇదేదో చిన్న కిటుకులాగా ఉంది, ఇలా కాదు అనేటువంటి ఆ రకమైన అభిప్రాయం జనంలో కలగడం మొదలుపెట్టింది. అలా కలగడం మొదలుపెట్టిన తర్వాత ఇవాళ చూస్తే మళ్ళీ చర్చ దేని మీదకి వస్తుంది, టెలివిజన్లు న్యూస్ పేపర్లు వదిలేయండి, వాళ్ళు ఎలా చేస్తున్నారు, వాళ్ళు ఇంతవరకు స్క్రిప్టే అసలు దేని గురించి మాట్లాడుతున్నారు, మనకది రిలవెంటా కాదా అనేటువంటిది ఇవాళ మా అందరికీ తెలుసు. అంచేది ఇవాళ చర్చ అవి ఆ 10-15 టీవీ ఛానళ్ళు వాళ్ళకే ఉన్నటువంటి పేపర్లు పక్కన పెడితే మామూలుగా ప్రజా సమాజంలో పౌర సమాజంలో జరుగుతున్నటువంటి చర్చలో అసలు మీరు దిగ్గుతారా లేదా అనేటువంటి చర్చ మొదలైంది. ఆ చర్చ ఎందుకు మొదలైందనంటే వారు చెప్పింది ఏమిటి, వారు చేసింది ఏమిటి అనే దాని మీద ఒక చర్చ మొదలైంది. అంతేకాకుండా దీనికి భారతీయ జనతా పార్టీ చేస్తున్నటువంటి ప్రచారం కూడా, వారు చెప్తున్నటువంటి విషయాలు కూడా ఈ చర్చకి దోహదం చేస్తున్నాయి. ఏం చేతనంటే అలా ఎందుకన్నానంటే నేను, మీరు 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నారు, 10 సంవత్సరాలు అధికారంలో ఉండి మరొక టర్మ్ మాకు ఇవ్వండి అని ప్రజల ముందుకు వచ్చి అడుగుతున్నప్పుడు మీరు ఏం చెప్పాలి, ఈ 10 సంవత్సరాల్లో మేము ఇన్ని ఉద్యోగాలు కల్పించాము, మేము ఇంతమందికి ఉపాధి ఇచ్చాము, ధరలు ఇలా తగ్గించాము, ఈ రకమైనటువంటి పరిశ్రమలు తీసుకొచ్చాము, ఇటువంటి పెట్టుబడులు పెట్టాము అనేటటువంటి మాట చెప్పాలి కదా, ఇంత ఆదాయాలు పెంచాము, మీ తలసరి ఆదాయం ఇంత పెరిగింది, ఏదో అటువంటి కార్యక్రమాలు చెప్పాలి. అవి చెప్పకుండా మేము ఈ గుడి కట్టాము, ఆ గుడి ఇంకా కడతాము, వచ్చే 5 సంవత్సరాల్లో ఇంకా ముందు ఇలా చేస్తాము, 2047కి అలా చేస్తాము అంటున్నారు తప్ప ఈ 10 ఏళ్లలో మేము చేసింది ఏమిటి అనేటువంటి దాంట్లో ఒక్కటంటే ఒక్కటి కూడా మీకు నాకు సంబంధించినటువంటిది, ఈ దేశంలో ఉన్న రైతాంగానికి సంబంధించినటువంటిది, పేద ప్రజలకు సంబంధించినటువంటిది, గ్రామీణ ప్రాంతాలకు సంబంధించినటువంటిది, యువతకు సంబంధించినటువంటిది, మహిళలకు సంబంధించినటువంటిది, చిన్న చిన్న వ్యాపారాలకు సంబంధించినటువంటిది, వ్యాపారస్తులకు సంబంధించినటువంటిది, ఏమీ చెప్పలేకపోతున్నారు. ఎందుకు సార్, మొన్న అంటే ఈ తెలంగాణలో ప్రచారం చేసుకుంటున్న బీజేపీ ఎంపీ అభ్యర్థులు అయిన ఈటల రాజేందర్ కానీ కొంతమంది వ్యక్తులు కూడా దేశము ప్రపంచంలో 5 అభివృద్ధి చెందిన దేశంగా మారిపోయింది, ఇప్పుడు మన దేశం 5వ స్థానంలో ఉంది, యూకేని కూడా కిందికి తొక్కేసినామని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. అభివృద్ధిలో జీడిపి పెరుగుతూ ఉంది, పేదరికం తగ్గుతూ ఉంది, ఈ దేశంలో పేదరికం చాలా వరకు తగ్గిపోయింది అని చెప్పేసి అంటే రిపోర్ట్స్ కూడా వస్తున్నాయని చెప్పేసి బహిరంగంగా మాట్లాడుతున్నారు సార్. అంటే ప్రచారంలో భాగంగా మాట్లాడుతున్నారు, నిజానికి ఇవన్నీ తప్పు అయితే కోర్టులో నిరూపించుకోవాల్సిన అవసరం వస్తుందని తెలిసినా కూడా వాళ్ళు బహిరంగంగా మేము అభివృద్ధి చేసినాం, 15 ఏళ్లలో మోడీ చేసిన అభివృద్ధిది, ఇంకో అందరి జీవితాలు వెలిగిపోతున్నాయి, దేశం వెలిగిపోతుందని చెప్పేసి మాట్లాడుతున్నారు కదా, మరి దాన్ని ఎట్లా అర్థం చేసుకోవచ్చు. అంటే ఒకటండి, వారికి ఓట్లు కావాలి, వారికి ఓట్లు కావాలి కాబట్టి మేము చాలా గొప్పగా చేసామని చెప్పుకుంటారు, సహజం అది. కానీ మనలాంటి వాళ్ళం వాళ్ళు చేసింది ఏమిటి, వారు చెప్తుంది ఏమిటి అనేది మనం బేరీ చేసుకోవాలి, మనం 10 మందితోటి చర్చ చేయాలి. ఇప్పుడు దేశ ఆర్థిక వ్యవస్థ, 2 విషయాలు చెప్తున్నారు దేశ ఆర్థిక వ్యవస్థకు సంబంధించినంతవరకు, నేను కాస్త ఎకనామిక్స్ చదువుకున్నాను కాబట్టి నేను చెప్తాను. వీఆర్ ది 5th లార్జెస్ట్ ఎకానమీ ఇన్ ద వరల్డ్, మనం ప్రపంచంలో 5వ పెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించాము అని అంటున్నారు.
రెండోది ఏం చెప్తున్నారు, బ్రిటన్ని యునైటెడ్ కింగ్డమ్ని అధిగమించి మన 5వ స్థానాన్ని ఆక్రమించాము అని చెప్తున్నారు. ఎస్. రెండు. మూడోది వీఆర్ ది ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ అని చెప్తున్నారు. మనం అన్నిటికన్నా కూడా చాలా వేగంగా అభివృద్ధి చెందుతున్నటువంటి ఆర్థిక వ్యవస్థ అని చెప్తున్నారు. మీకు టైం ఉంటే ఒక్కొక్క నిమిషం ఈ మూడింటి గురించి మాట్లాడుకుందాం. ఓకే సార్. ఒకటి, భారతదేశం ప్రపంచంలో 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది అని వరల్డ్ బ్యాంకు 2014 ఏప్రిల్లో చెప్పింది. 2014 ఏప్రిల్లో ఏం చెప్పింది, 2011 నాటికే భారతదేశం ప్రపంచంలో 5వ పెద్ద ఆర్థిక వ్యవస్థగా మారింది అని చెప్పింది. ఓకే, ఎన్నిసార్లు మారుతుందండి? ఒకేసారి మారుతుంది. అవును, అది పర్చేసింగ్ పవర్ పారిటీ. అంటే ఇప్పుడు ఒక డాలర్ ఆ దేశంలో ఎంత కొంటుంది, ఇక్కడ ఒక రూపాయి ఎంత కొంటుంది. ఆ దేశంలో ఉన్నటువంటి డాలర్ ఇక్కడ 83 రూపాయలు 84 రూపాయలు అని కాదు, అలాగే పర్చేసింగ్ ప్యారిటీ కూడా ఒక ఒక సూచిక, ఒక కొలబద్ద. ఆ కొలబద్ద ప్రకారం చూసుకుంటే 2011-12 భారతదేశం 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిందని వరల్డ్ బ్యాంక్ చెప్పింది. అది పేపర్లో కూడా వచ్చింది. ఈ ప్రభుత్వం రాకముందే, ఎప్పటినుంచో. అది అది కాసేపు పక్కన పెడదాం. అనుకుందాం ఈ మధ్య అయ్యింది, వీరే చేశారు అనుకుందాం. యూకేని, యునైటెడ్ కింగ్డమ్ని అధిగమించాము, వారిని దాటేశాము అన్నారు కదా. మీరు ఒకసారి ఆలోచించండి, యునైటెడ్ కింగ్డమ్ అభివృద్ధి చెందిన దేశమా కదా? ఎస్, అభివృద్ధి చెందిన దేశం కదా. అవును, యునైటెడ్ కింగ్డమ్ అభివృద్ధి చెందిన దేశం అయితే ఆ అభివృద్ధి చెందిన దేశాన్ని అధిగమించి దాటి మనం ఆ స్థానాన్ని ఆక్రమిస్తే మనం ఏమవ్వాలి? అభివృద్ధి చెందిన దేశం. మనం అభివృద్ధి చెందిన దేశం అవ్వాలి కదా. ఎస్. కానీ ప్రధానమంత్రి గారు ఏమంటున్నారు, మనల్ని 2047 అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దుతాను అంటున్నాడు. అంటే ఇప్పుడు అభివృద్ధి చెందిన దేశం కాదు కదా. అవును, అభివృద్ధి చెందిన దేశం కాదు అని అంటే యునైటెడ్ కింగ్డమ్ మనం ఎలా అధిగమించాం, ఏ రకంగా అధిగమించాం, ఎందులో అధిగమించాం? ఒకటి. రెండోది, ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ 5వ ఆర్థిక వ్యవస్థ అన్న ఒకటి, మనం తలసరి ఆదాయంలో మన స్థానం ఎక్కడ అని చూస్తే మొత్తం మీద తీసుకుంటే మనం 5వ పెద్ద ఆర్థిక వ్యవస్థ అయ్యాము అనుకుందాం కాసేపు, కానీ తలసరి ఆదాయంలో మనం 140వ స్థానంలో ఉన్నాం. ఓకే, 140 మన ఇరుగు పొరుగులు ఉన్నటువంటి చిన్న చిన్న దేశాలు కూడా మనకన్నా ఎంతో అంత ముందే ఉన్నాయి, మనకన్నా పైనే ఉన్నాయి. ఇది ఎలా అంటారు? ఒకటి. తర్వాత మూడోది, మనం ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ, 7%, 8%, 6%, 9% రకరకాలుగా చెప్తున్నారు, కూడా కూడా చెప్తున్నారు. ఆ అంకెళ్ళు కూడా ఆర్థిక శాస్త్రం బాగా లోతుగా చదువుకున్నటువంటి వాళ్ళు, జాతీయ ఆదాయ లెక్కల మీద బాగా పట్టున్నటువంటి వాళ్ళు, దాన్ని విశ్లేషించేటటువంటి వాళ్ళు చెప్పేదానికి కూడా వద్దాం. అసలు వారు చెప్తున్నటువంటి అంకెలు ఏవి సరైన అంకెలు కాదు, ఎక్కువ చేసి చెప్తున్నారు అనేటటువంటిది చాలా సీరియస్గా చాలామంది ఆర్థికవేత్తలు చెప్తున్నారు, దానికి కూడా వద్దాం. కానీ దానికన్నా ముందు మీకు ఒక ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు మీ ఆదాయం 100,000 రూపాయలు అనుకుందాం. ఓకే, మీ ఆదాయం 100,000 రూపాయలు అయితే మీ ఆదాయం 100,000 రూపాయల నుంచి 110,000కి పెరిగింది అనుకున్నాం, ఎంత శాతం అవుతుందండి? అది కేవలం 5%, 10%. ఇప్పుడు 10% అనుకుందాం. నా ఆదాయం 100 రూపాయలు అనుకుందాం, అది 200 రూపాయలు అయింది. నాది ఎంత పెరిగిందండి? 100% పెరిగింది. 100% నాది పెరిగింది, మీది 10% పెరిగింది. మీరు గొప్ప, నేను గొప్ప, మీరే గొప్ప కదా. అవును, మీరు 100,000 నుంచి 110,000 వెళ్ళారు, నేను 100 రూపాయల నుంచి 200 రూపాయలకి వెళ్ళాను. కానీ శాతాల్లో చూస్తే నేను మీకన్నా చూడ చాలా వేగంగా ముందుకు వెళ్ళిపోతున్నట్టు, 90% మీకన్నా నేను ఎక్కువ, 100% పెరిగిపోతున్నాను, ఫాస్టెస్ట్ గ్రోయింగ్ అని చెప్పుకోవడానికి ఉంటుంది. సో ఒక ఆర్థిక వ్యవస్థ దానికి ఉన్న బలం ఏమిటి, ఎంత పెద్దది అని ఆలోచించుకోవాలి. అంతేగాని మనం బాగా కింద ఉండి ఇంత పెరిగితే బాగా ఎక్కువ కనపడుతుంది, అది దాన్ని ప్రచారం చేసుకుని అంటే
తెలిసిన వాళ్ళు, దేశం బయట ఉన్నటువంటి వాళ్ళు, ఇతర దేశాలు, ప్రపంచంలో ఉన్నటువంటి అంతర్జాతీయ సంస్థలు ఎదురుగుండా ఏమనకపోవచ్చు మర్యాదకి. పక్కేళ్ళు నవ్వుకుంటారా లేదు? ఇప్పుడు నవ్వుకుంటున్నారు. ఇంకోటి, మామూలుగా మీరు ఎక్కువ చెప్పారనుకోండి, మే 7.2% పెరుగుతున్నాం, 7.3% పెరుగుతున్నాం అని అంటున్నారు ప్రభుత్వం. పెరగాలి మీరు కోరుకుంటారు, నేను కోరుకుంటాను. ఒక దేశం అభివృద్ధి చెందాలంటే ఒక ఆ పార్టీ వాళ్ళు లేకపోతే ఆ నాయకులే కాదు, మా అందరూ కూడా కోరుకుంటాం కదా. కానీ నిజమేమిటి? నిజమేమిటంటే అంతర్జాతీయంగా ఒక ఆర్థిక వ్యవస్థ జీడిపి, గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్, దానికి కన్సంప్షన్కి 0.5 to 1% తేడా ఉంటే ఓకే, ఎక్కడో తేడా లెక్క తేడా వచ్చింది అనుకుంటారు. మన కన్సంప్షన్ 3% అంటున్నారండి. 3% కన్సంప్షన్ అంటే ఆ చిన్న పొరపాట్లు అక్కడక్కడ సర్దుకుంటే 0.5 to 1% దాన్ని కలుపుకోవచ్చు. పోనీ 1% కలుపుకుందాం, 0.5% కాదు, 1% కలుపుకుంటే 3% కన్సంప్షన్ ఎంత ఉండాలి? ప్రొడక్షన్ 4% ఉండాలి. కానీ 4% ఉండాల్సింది 7.3, 7.4 అంటే ఎవరు నమ్ముతారండి? ఎవరు నమ్ముతారు? లేదు కదా. సో ఇలాగ మనం నవ్వులు పాలవుతున్నాం. ఇంకోటి, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత లెక్కలన్నీ కూడా మార్చేస్తున్నారండి. ఎలా మార్చేసి ఎక్కువ వేసి చెప్పి మేము ఎక్కువ అభివృద్ధి చేస్తున్నాము, మా వల్ల చాలా ముందుకెళ్తుంది దేశం అని చెప్పే ప్రయత్నంలో అసలు లెక్కలు చెప్పడం, దాని ఆధారం ఎక్కడి నుంచి మొదలు పెడుతున్నారు, ఎలా లెక్కిస్తున్నారు అనే దాని మీద కూడా చాలా చాలా వీళ్ళు మార్పులు చేసేసి ఎక్కువ వేసి చెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఒక ఉదాహరణ చెప్తాను, చిన్న ఉదాహరణ చెప్తాను. ఇదివరకు 1 kilometer 4-lane రోడ్డు, మన హైవేలు ఉన్నాయి కదా, 1 kilometer 4-lane రోడ్డు, 1 kilometer 4-lane రోడ్డు పూర్వం. ఇప్పుడు 1 kilometer 4-lane రోడ్డు 4 kilometers అని లెక్కేస్తున్నారు. అని లెక్కేసి మేము వచ్చిన తర్వాత 8,000 kilometers చేసాం, 8,000 kilometers చేసాం, ఇంత అభివృద్ధి చేసాం, అంత అభివృద్ధి చేసాం, ఎంత పైకి వెళ్ళిపోయింది, అంత పైకి వెళ్ళిపోయింది, ఇంత ఎంత ఎక్కువగా వృద్ధి చెందుతుంది, అంత ఎక్కువగా వృద్ధి చెందుతుంది అని బుకాయిస్తున్నారు. ఇప్పుడు మీరు అంతర్జాతీయంగా ఒక పెద్ద సదస్సు, G20 లాంటి సదస్సు పెట్టారు. పెట్టి అనేక దేశాల నుంచి ఆ దేశాధినేతలు, ప్రతినిధులు చాలామంది ఇక్కడికి వచ్చారు. వచ్చినప్పుడు మనం ఏం చేసాము? మన ప్రభుత్వం ఏం చేసింది? ఏం చేసిందంటే వాళ్ళు వెళ్ళేటటువంటి ప్రధాన రహదారుల్లో, ఢిల్లీలో కానీ ఇతర పట్టణాల్లో కానీ, అక్కడ పేద ప్రజలు ఉండే చోట పెద్ద పెద్ద తెరలు కట్టేసి, మీకు గుర్తుండే ఉంటుంది, వీళ్ళకి అది కనపడకుండా అంతా బాగుంది, సజావుగా ఉంది, సబ్ చంగాసి, సబ్ ఠీకే అనేటటువంటి ఒక పెద్ద ఇంప్రెషన్ క్రియేట్ చేశారు. ఏమన్నా తీరాన ఉన్నటువంటి వాళ్ళందరినీ ఖాళీ చేయించి, వాళ్ళు వారం రోజులు, 10 రోజులు బయటికి రాకుండా, పనుల్లోకి వెళ్ళకుండా అడ్డం కొట్టేసి, తెరలు కట్టేసి చేశారు కదా. నిజంగా అభివృద్ధి చెందుతోంది, బాగుంది, అనేక 100,000 కుటుంబాలు పేదరికం నుంచి బయటకు వచ్చాయంటే తెరలు ఎందుకు కట్టాలండి? మామూలుగా వదిలేయాలి, చూస్తారు. బాగుందంటే బాగుందంటే, బాగలేదంటే బాగలేదంటే. ఇప్పుడు నాకు అంటే ప్రపంచంలో మన ప్రతిష్ట బాగుండాలని ప్రభుత్వం ఎందుకు చేసింది అనేవాళ్ళు ఉన్నారు. ఓకే, అక్కడ కూడా ఒక కొంచెం దాన్ని మనం విమర్శించకుండా ఆగుదాం. కానీ నాకు వచ్చే ఇబ్బంది ఎక్కడ ఉంటుందంటే, మీరు బయట వాళ్ళకి కనపడకుండా మీరు తెరలు కట్టేసి ఇక్కడ బాగానే ఉంది అని వాళ్ళని మభ్యపెట్టడానికి ప్రయత్నాలు చేస్తూ మీరు కూడా అది నమ్మి అంతా బాగానే ఉందనుకుంటే ప్రమాదంలో పడతాం. మనం చెప్పే అబద్ధాలు, మేము చేసేది ప్రమాదం అవుతుంది. మనం చెప్పే అబద్ధాలు మనమే నమ్మడం మొదలుపెట్టామనుకోండి, ఇప్పుడు వాళ్ళు ఇంప్రెస్ చేయడానికి చాలా బాగుందని చెప్తున్నాం, 7.2 growth అంటున్నాం, అది చెప్పి 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 నిజంగా బాగుందేమో, 7.2 ఏమో అని చెప్పి మనకి విధానాలు రూపకల్పన చేసేటువంటి వాళ్ళు కూడా నమ్మితే ఏమవుతుంది? దానివల్ల నష్టపోయేది మనమే. అవును, అంచేత ఆ పరిస్థితి తీసుకొచ్చేసారు తప్పుడు లెక్కలు చెప్పడం. విదేశాలకి బాగా కనపడాలి అన్నీ అని చెప్పి తెరలు కట్టేయడం ఇన్ని చేస్తున్నారు కదా. నిజంగా బాగుంటే, ఇప్పుడు బాగుంది, చాలా అభివృద్ధి చెందేసింది అనేటటువంటి వాళ్ళని ఒకటే ఒక చిన్న ప్రశ్న అడుగుతారండి, నిజంగా గనక బాగుంటే
82 కోట్ల మందికి మీరు 5 కిలోల ఉచిత ఆహార ధాన్యాలు ఎందుకు ఇస్తున్నారు? నిజంగా వాళ్ళకి ఉద్యోగాలు ఉండి, వాళ్ళకి ఆదాయాలు ఉండి, వాళ్ళ వ్యాపారాలు బాగుండి, వాళ్ళ వ్యవసాయాలు బాగుండి, అంత బాగుండి, పెట్టుబడులు బాగా ఉండి, ఆర్థికంగా దేశం ముందుకు వెళ్తూ ఉంటే, ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ అయితే, 5th లార్జెస్ట్ ఎకానమీ అయితే, మీరు చెప్పినట్టుగా 80 కోట్ల మందిని మేము పేదరిక నుంచి బయటకు తీసుకొచ్చేసామనంటే గనక 82 కోట్ల మందికి 5 సంవత్సరాల పాటు ఒకేసారి ఉచితంగా ఆహార ధాన్యాలు ఇస్తున్నాము ఇవ్వాలి అని ఎందుకు సంకల్పించారు, ఎందుకు ప్రకటించారు? ఒకటి. రెండవది, మీకు తెలుసు ప్రభుత్వాలు జనరల్గా ఏం చేస్తాయంటే ఒక స్కీమ్ని వారు ప్రకటించి ఇది ఎట్లా నడుస్తుందో ఒక సంవత్సరం చూసి అంతమందికి కావాలా, ఇంకా తక్కువ మందికి కావాలా, ఇంకా ఎక్కువ మందికి కావాలా, 5 కిలోలు కావాలా, ఇంకా ఎక్కువ కావాలా, తక్కువ కావాలా, ఒకసారి అంచనాలు వేసుకుని దాన్ని మారుస్తారు. కానీ ఈ ప్రభుత్వం 5 ఏళ్లకి ఒకేసారి ప్రకటించిందంటే ఇంకో 5 ఏళ్ల పాటు మీ గతి ఇంతే, మీకు ఆదాయాలు ఉండవు, మీకు ఉద్యోగాలు ఉండవు, మీకు వ్యవసాయాలు బాగుండవు, మీ చిన్న చిన్న వ్యాపారాలు పరిశ్రమలు బాగుండవు, మీరు ఇలాగే ఉంటారు కాబట్టి 5 ఏళ్ళు మీకు అవసరమే, మేము మళ్ళీ వచ్చినా కూడా మీ బతుకుల్లో ఏమీ మార్పు ఉండదు, మీ ఆర్థిక పరిస్థితుల్లో ఏమీ మార్పు ఉండదు అనే విషయం వారికి తెలుసు కాబట్టి 82 కోట్ల మందికి ఉచిత ఆహార ధాన్యాలు ఇచ్చారు తప్ప, నిజంగా అభివృద్ధి చెంది ఈ దేశం ఆకలి సూచకులు ప్రపంచవ్యాప్తంగా అంత అడుగును లేకపోతే ఇంతమందికి 80 కోట్ల మందికి మీరు ఉచిత ఆహార ధాన్యం ఇచ్చేటువంటి అవసరమే ఉండకూడదు. సార్, ఇక్కడ ఇప్పుడు ఈ 82 కోట్ల మంది ఎవరైతే ఇంకా రేషన్ బియ్యం తీసుకునేటువంటి పరిస్థితిలో ఉన్నారో వీళ్ళే ఈరోజు బీజేపీ 3వ సారి అధికారంలోకి రావాలని కోరుకుంటుంది అని చెప్పేసి కూడా వినబడుతుంది. అయితే ఇంకో విషయం ఏంటి సార్, ఇక్కడ అంటే ఈ బీజేపీ అధికారంలోకి వచ్చేది ఉంటే హిందువుల జీవితాలు బాగుపడతాయి, కేవలం రిజర్వేషన్ ఇప్పుడు రిజర్వేషన్లు తీసేస్తామని చెప్పేసి అన్న మాటకి అమిత్ షా గారు రేవంత్ రెడ్డి గారి మీద ఫేక్ న్యూస్ అని కేసు పెట్టడం ఇవన్నీ జరుగుతున్నాయి. కానీ ఇక్కడ చాలామంది హిందువులు కానీ హిందూ ఇతరులు కానీ కొంతమంది కానీ వీళ్ళు నమ్ముతున్నది ఏంటి అని అంటే బీజేపీ 3వ సారి అధికారంలోకి వచ్చేదంటే ఈ ముస్లింలు ఈ క్రిస్టియన్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళ మీదనే ప్రభావం ఉంటుంది, హిందువులకు ఇలాంటి డోకా లేదు అనే దాన్ని వీళ్ళు నమ్ముతున్నారు. నిజంగా ఒకవేళ బీజేపీ రాజ్యాంగాన్ని తొలగించి మన ధర్మాన్ని కనుక మళ్ళీ తీసుకొచ్చి పెడితే కేవలం ముస్లింలకు మైనార్టీలకు అంటే క్రిస్టియన్లకు మాత్రమే ప్రమాదమా, హిందువులకు ఇలాంటి ప్రమాదం ఉండదా? అంటే ఇప్పుడు వారు అలాగే చెప్తారండి, నేను వాళ్ళకి ఓట్లు కావాలి కాబట్టి అలా చెప్తారు. కానీ ఇప్పుడు ఉద్యోగాలు లేవు ఇవాళ, మీకు తెలుసో తెలీదు ప్రపంచంలో నిరుద్యోగ సమస్య, యువతలో నిరుద్యోగ సమస్య అత్యధికంగా ఉన్న దేశాల్లో మన దేశం ఒకటి. 24% మంది మన యువతి యువకులకి ఉద్యోగాలు లేవు, చాలా బాధపడుతున్నారు. రైల్వే వాళ్ళు 35,000 ఉద్యోగాలకు ఒక ప్రకటన ఇస్తే 1.25 కోట్ల మంది దానికి అప్లై చేసుకున్నారు, ఎంత చూడండి. ఉక్రెయిన్ వెళ్ళడానికి, గాజా వెళ్ళడానికి కూడా సిద్ధపడుతున్నారు. అవును, అక్కడ బాంబుల వర్షం కురుస్తున్నా, యుద్ధం ఉన్నా, బుల్లెట్లు తోటి జనం చచ్చిపోతున్నా కూడా అయినా కూడా ఇక్కడ ఉద్యోగాలు లేవు కాబట్టి అక్కడికి వెళ్తాము అనేటువంటి ప్రయత్నంలో ఉన్నారు ఒకటి. ఐఎల్ఓ ఈ మధ్య చెప్పింది ఏంటంటే మొత్తం నిరుద్యోగుల్లో 83% మంది యువతీ యువకులు అని చెప్పింది. అంతేకాకుండా ఆ 83% మంది యువతీ యువకుల్లో 63% మంది చదువుకున్నవాళ్ళు అనే మాట కూడా చెప్పింది. అంటే తీవ్రంగా ఉంది. నేను అడిగేది ఏంటంటే ఎందుకు చెప్పాను ఇదంతా, వీళ్ళందరూ హిందువులు కాదా? ఇందులో నిరుద్యోగంలో ఉన్నవాళ్ళు ఇతర మతస్థులు, నిరుద్యోగంలో లేని వాళ్ళంతా హిందువులా కాదు కదా? హిందువులకి ఎంత దీనివల్ల నష్టం జరిగిందో క్రైస్తవులకి ఎంత నష్టం జరిగింది, ముస్లింలకి ఎంత నష్టం జరిగింది, పేదవాడికి ఎంత నష్టం జరిగింది, నగరంలో ఉన్నవాడికి ఎంత నష్టం జరిగింది, వ్యవసాయ కుటుంబానికి ఎంత నష్టం జరిగింది, పరిశ్రమలు పట్టణాల్లో ఉన్న వాళ్ళకి అంతే నష్టం జరిగింది ఒకటి. రెండోది, ఇప్పుడు మీరు ఒక కుట్లోకి వెళ్ళారు, మీరు కందిపప్పు కొందాం అనుకుంటున్నారు, మీరు హిందూ అయితే తక్కువకి ముస్లిం అయితే ఎక్కువకి ఇస్తారు వాళ్ళు, లేదు ఇవ్వరు కదా. మనం అంటే ధరల పెరుగుదల అందరి మీద సమానంగా ప్రభావం చూపిస్తుంది. మీరు పెట్రోల్ స్టేషన్కి వెళ్ళారు, పెట్రోల్ బంక్కి వెళ్ళారు డీజిల్ కొట్టించుకోవడానికి, పెట్రోల్ కొట్టించుకోవడానికి, మీరు హిందూ అయితే తక్కువకి ఎన్ను, ముస్లిం అయితే ఎక్కువకి ఇస్తారా? లేదు ఇవ్వరు కదా. మీకు అంతే చార్జ్ చేస్తారు, వాళ్ళకి అంతే చేస్తారు, ఎవరికైనా. అంటే
ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ పనులు వారికి ప్రభుత్వాన్ని నడిపేటటువంటి ఆర్థిక విధానాన్ని నడిపేటటువంటి ఉద్యోగాలు కల్పించేటటువంటి వ్యవసాయాన్ని లాభసాటిగా చేసేటటువంటి ఆ సమర్థత దక్షత లేనందువల్ల దేశంలో ఉన్నటువంటి ప్రతి వారికి కూడా దీనివల్ల చాలా దెబ్బ తగులుతుంది. ఇది కేవలం ఒక మతస్థులకి తగులుతుంది, ఒక మతస్థులు తగలదు అనేటువంటి భేదభావం అయితే అందులో లేదు కదా. అంచేత ఈ ప్రభుత్వం వస్తే గనక మనకి బాగానే ఉంటుంది, వాళ్ళు ఎవరికో బాగోదు అనేటువంటిది ఒక మిథ్య. దాన్ని నెమ్మది నెమ్మదిగా వీళ్ళు ఎక్కించి కొంత లాభం పొందాలి, మత విద్వేషం రచ్చగొట్టి మనలో మనకి విభేదాలు సృష్టించి వాళ్ళు బాగోరు మనం బాగుంటాము అనేటువంటిది ఒక ఒక ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో రెండు విషయాలు, ఒకటి ఏంటంటే ప్రభుత్వం సరిగా లేకపోతే, పేదవారి పట్ల వారికి నిబద్ధత లేకపోతే, ఉద్యోగాలు ఇవ్వాలి కల్పించాలి ఉపాధి కల్పించాలి అనేటటువంటి ఆలోచన లేకపోతే వ్యవసాయం ఆదాయం రెండింతలు చేస్తూ ఉన్నారు, చేయలేదు కదా. అది కాకుండా ఇవాళ గ్రామీణ ప్రాంతాల్లో ఎంత దుర్భరమైనటువంటి పరిస్థితి అంటే గత ఆర్థిక సంవత్సరంలో ఒక సంవత్సరానికి మొత్తం కావలసినటువంటి మన్రేగా మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కింద ఒక సంవత్సరానికి కేటాయించినటువంటి డబ్బు 6 నెలల్లో అయిపోయింది. అంటే జనం మాకు ఎక్కడ ఉద్యోగాలు లేవు, కనీస వేతనానికన్నా ఏదో పనిచేయడం సిద్ధపడుతున్నారు, అర్థం కదా. సో అంత తీవ్రమైనటువంటి ఆర్థిక పరిస్థితి వాళ్ళు ఉంది. దాది అది డిమానిటైజేషన్ వల్ల కావచ్చు, జిఎస్టీ వల్ల కావచ్చు, వీళ్ళు చేస్తున్నటువంటి అవకతవక విధానాల వల్ల కావచ్చు. మన ఆర్థిక వ్యవస్థ ఏమిటి, మన యువతకి ఏం కావాలి, ఉద్యోగాలు కావాలంటే ఏ రకమైనటువంటి పెట్టుబడులు తీసుకురావాలి, ఏ రకమైనటువంటి పరిశ్రమలు ప్రోత్సహించాలి అనేటువంటి కనీస ఆలోచన లేనందువల్ల ఇవన్నీ జరుగుతున్నాయి. ఇంత జరుగుతూ ఉండడం ఒక ఎత్తు. రెండోది ఏమిటి, వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇది మీ వాళ్ళకి ఇబ్బంది అవుతుందిగా మీకు కాదు అని కొంతమంది హిందువులు చెప్తున్నారు. కానీ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈ దేశం అందరిది. ఈ దేశం ఒక మతానికి చెందినటువంటి వారికి మాత్రమే కాదు, ఈ దేశంలో అన్ని మతాల వారు, హిందువులు కావచ్చు, ముస్లింలు కావచ్చు, క్రైస్తవులు కావచ్చు, యూదులు కావచ్చు, బౌద్ధులు కావచ్చు, జైనులు కావచ్చు, సిక్కులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, అందరికీ ఈ దేశంలో ఒక స్థానం ఉంది, అందరికీ ఈ దేశంలో సమానమైనటువంటి ప్రతిపత్తి ఉంది అనేటటువంటిది మన రాజ్యాంగం ఇచ్చినటువంటి ఒక మూలమైనటువంటి సూత్రం. అది అంబేద్కర్ గారు కానీ, గాంధీ గారు కానీ, నెహ్రూ గారు కానీ, పటేల్ గారు కానీ, ఇంత ఉద్దండులందరూ కూడా మన రాజ్యాంగ పరిషత్తులో కూర్చుని 3 సంవత్సరాలు దీని మీద చర్చ చేసి అటువంటి రాజ్యాంగాన్ని మనం తెచ్చుకున్నాం. ఇప్పుడు వీళ్ళు వచ్చి ఇది కేవలం హిందువుల దేశమే, వారికి మాత్రమే ఇక్కడ బాగుండాలి అని అనేది అసలు మన భారతీయ స్ఫూర్తికి, మన రాజ్యాంగ స్ఫూర్తికి పూర్తిగా వ్యతిరేకం. అటువంటి శక్తులు ఇటు ఆర్థికంగా, సామాజికంగా మన దేశంలో ఉన్నటువంటి మతపరమైనటువంటి సామరస్యతని వీటన్నింటినీ దెబ్బతీసేటటువంటి ఒక శక్తి, అలాగే రాజ్యాంగ స్ఫూర్తికి గండి కొట్టేటటువంటి ఒక శక్తి ఈ దేశంలో ఉండడం అనేటువంటిది, ఈ దేశంలో అధికారంలో కొనసాగడం అనేటువంటిది అవాంఛనీయం, ఇది మంచిది కాదు. ఈ దేశానికి, ఈ దేశంలో ఉన్న ప్రజలకి, అన్ని మతాల వారికి, అన్ని కులాల వారికి, అన్ని ప్రాంతాల వారికి, అన్ని భాషలు మాట్లాడేటువంటి వాళ్ళకి, అన్ని వేషధారణలు వేసేటువంటి దాని వారికి, అన్ని రకాలైనటువంటి భోజనాలు తినేటువంటి వారికి, అన్ని రకాలైనటువంటి ఆహారం తినేటువంటి వారికి ఇది మంచిది కాదు అనేది నా ఉద్దేశం. ఈ ఎన్నికల్లో గనక ఈ స్ఫూర్తికి దెబ్బ తగిలేటటువంటి ఇటువంటి శక్తులకి ఏమన్నా ప్రోత్సాహం దొరికితే, ఇవాళ మణిపూర్లో ఏం జరుగుతుందో మీకు తెలుసు, కానీ ఎవ్వరూ దాని గురించి రాయడం లేదు, మాట్లాడటం లేదు మీడియా. ముఖ్యమంత్రులకే దిక్కు లేదు కదా ఇవాళ దేశంలో. మీరు ఏదన్నా వారికి నచ్చినటువంటిది, ప్రభుత్వానికి నచ్చినటువంటిది, భారతీయ జనతా పార్టీ ఆ నాయకత్వానికి నచ్చినటువంటిది మీరు రాసినా చూపించినా మిమ్మల్ని లోపలేసేసినా మన ఆశీర్వాదం. ఆ రకమైనటువంటి పరిస్థితులు ఇవాళ ఉన్నాయి. అంచేత నేనేం చెప్తానంటే, వీరు కనుక తిరిగి అధికారంలోకి వస్తే
మన ఆర్థిక పరిస్థితులు మరింత దిగజారిపోతాయి, మన నిరుద్యోగం మరింత పెరిగిపోతుంది, ధరలు మరింత పెరిగిపోతాయి, అసలు ఎవరికి కూడా అందుబాటులో ఉండదు, పెట్టుబడులు లేవు. మీకు మీరు చూసారో లేదు, ఈ మధ్య భారతదేశంలో ఆర్థిక వ్యవస్థ మీద మనకు లభిస్తున్నటువంటి గణాంకాల ప్రకారం భారతదేశంలో ఎప్పుడూ లేనంత డొమెస్టిక్ సేవింగ్స్ అంటే గృహాల్లో చేసేటటువంటి పొదుపు 5% పడిపోయింది, 5% డొమెస్టిక్ సేవింగ్స్. అలాగే చరిత్రలో ఎప్పుడూ లేనంతగా మన మన ఇళ్లల్లో మన కుటుంబాల యొక్క అప్పులు 40% పెరిగిపోయింది. డొమెస్టిక్ సేవింగ్స్ ఏమో ఒక పక్క 5% పడిపోయి డొమెస్టిక్ డెట్ అప్పు రుణం 40% పెరిగిపోయింది. ఇంతే కాకుండా భారతదేశంలో ఎప్పుడూ లేనంతటువంటి అసమానత ఇవాళ ఉంది అనేది అంతర్జాతీయ నివేదికలు చెప్తున్నాయి. ఇది దీన్ని అధ్యయనం చేసినటువంటి వాళ్ళు వారు చెప్పేది ఏంటంటే, దేశంలో ఉన్నటువంటి 1% ప్రజల దగ్గర 22% ఆదాయం, దేశంలో ఉన్నటువంటి 1% వారి దగ్గర దేశానికి సంబంధించినటువంటి 40% ఆస్తులు ఉన్నాయి, మిగతా వారందరి దగ్గర చాలా చాలా తక్కువ ఉన్నాయి, అందరూ కూడా పేదరికంలో మంగుతున్నారు, వారికి ఆదాయాలు లేవు, ఆస్తులు లేవు, వారి రుణభారం పెరుగుతోంది, వారు పొదుపు చేసుకునేటటువంటి పరిస్థితి కూడా లేదు. పొదుపు ఎలా చేసుకుంటారండి? ఉద్యోగం ఆదాయం లేదు, ఉద్యోగం ఆదాయాలు లేవు, వ్యవసాయాలు బాగలేదు, చిన్న వ్యాపారాలు బాగలేదు. ఎవరు పెరుగుతున్నారంటే కోటీశ్వరులు, బిలియనీర్లు అంటారే, మిలియనీర్లు కాదు బిలియనీర్లు, వాళ్ళ సంఖ్య పెరుగుతోంది. వాళ్ళ సంఖ్య ఎంతగా పెరుగుతోంది, వాళ్ళ సంపద ఎంతగా పెరుగుతుందంటే ప్రీ వెడ్డింగ్ పెళ్ళికి ముందు చేసేదానికి 1,000 కోట్లు ఖర్చు పెడుతున్నారు. అంత అసమానత మనకి ఇవాళ చాలా మంది చిన్న చిన్న సంసారాల్లో ఏం జరుగుతుందంటే, మీలాంటి వారు ఎవరన్నా అతిథులుగా వస్తే కాఫీ ఇవ్వాలా వద్దా అని 2 సార్లు ఆలోచించుకునేటువంటి పరిస్థితి. పాలు పెరిగిపోయాయి, పంచదార పెరిగిపోయింది, కాఫీ పొడి పెరిగిపోయింది, టీ పొడి పెరిగిపోయింది. మీరు ఇదివరకు ఏమైనా ఎవరు కాఫీ తీసుకోండి అని ఎవరు, ఇప్పుడు కాఫీ కావాలా అని అడుగుతున్నారు. ఆ రకమైనటువంటి పరిస్థితిలో ఉన్నాం మనం. మీరు రాసినటువంటి దక్కుడుకోడు టింబర్ పుస్తకం ఏదైతే ఉందో, అంటే నిజానికి ఎన్నికల వేళ దేశంలో ఎక్కడ చూసినా, ముఖ్యంగా లోక్సభ ఎన్నికలు వచ్చినాయంటే పార్టీల గురించి తప్ప మిగతా వాళ్ళ గురించి మాట్లాడుకునే టైము సాధారణ జనాలకు కూడా ఉండదు. కానీ ఈ మధ్యకాలంలో చెన్నైలో కానీ, బెంగళూరులో కానీ, ఇటు ఆంధ్రప్రదేశ్లో, ఇటు తెలంగాణలో, ఈ కర్ణాటక రాష్ట్రం, ఇటు మొత్తం ఏ రాష్ట్రంలో చూసుకున్నా కూడా మీరు మీ పుస్తకావిష్కరణలు విజయవాడలో జరిగిన తర్వాత కూడా మళ్ళీ గుంటూరులో అంటే కడపలో జరగడము, ఇక్కడ హైదరాబాద్లో జరిగినాక కూడా మళ్ళీ వరంగల్లో జరగడం అనేది, ఢిల్లీలో జరిగింది, బెంగళూరులో జరిగింది, చెన్నైలో జరిగింది, గోరఖ్పూర్లో జరిగింది, అహ్మదాబాద్లో జరిగింది, అంటే చండీగఢ్లో జరిగింది, ఎన్నికలకు ముందు కలకత్తాలో జరిగింది. సరే, ఎన్నికలకు ముందుకు ఒక పుస్తకానికి ఇంత ఆదరణ రావడం, ఇప్పుడు పుస్తకం అనుకుంటారు చాలామంది అనుకుంటారు అంటే అమెజాన్లో అమ్ముడుగైంది, బాగా అమ్ముడుగైన పుస్తకం అనుకుంటారు. కానీ మీ పుస్తకం గురించి రాసిన వ్యాసం కూడా ఈరోజు కొన్ని వేల మంది, లక్షల మంది షేర్ చేసేటువంటి పరిస్థితి ముఖ్యంగా మేము చూస్తున్నాం సోషల్ మీడియాలో. అయితే మేము కూడా పుస్తకం చదివినప్పుడు నాకు ఇంకా దాన్ని ఏమన్నా సరళంగా రాస్తే, సాధారణంగా గ్రామాల్లోకి పంపించినా కూడా చదువుకునే వాళ్ళకి, కొద్దిగా 10th క్లాస్ చదివిన వాళ్ళకి అర్థమయ్యే పరిస్థితిలో లేదేమో అని అనిపించింది ఒకటి. అయితే మీరు ఆ రాసిన పుస్తకాన్ని అంత, అంటే ఈ దేశ పరిస్థితులకు సంబంధించిన విషయంలో కానీ లేదంటే మీరు రాస్తున్నప్పుడు కానీ ఇది ఇంతమందిని రీచ్ అయితే అనుకున్నారా? అంటే రాకేష్ గారు, మనం అంటే అందరికీ అర్థమయ్యేలాగా రాయడం ఒక పద్ధతి. ఇప్పుడు మేము రాసేటువంటిది ఉంటుంది, అది మీరు అర్థం చేసుకుని మీరు చెప్తుంటారు. ఓకే, అది ఇప్పుడు వాల్మీకి రాసిన రామాయణం సామాన్యుడికి అర్థం కాకపోవచ్చు, కానీ అది చదువుకుని చాలామంది చెప్తుంటారు. అవును, కతివద్రావు గారు అని వాళ్ళు చెప్తే దానివల్ల దానికి బాగా ప్రాచుర్యం లభిస్తుంది. ఇంకోటి ఏంటంటే, నేను రాసినటువంటి విషయాలు చదివిన తర్వాత అవును కదా ఇది మన ఊళ్ళో జరుగుతుంది, మన పిల్లల్లో ఇలాగే ఉంది, మన చదువులు ఇలాగే ఉన్నాయి, మన ఉద్యోగాల పరిస్థితి ఇలాగే ఉంది, మన ధరలు ఇలాగే ఉన్నాయి, మన పెట్రోల్ ఇలాగే ఉంది అనేది వెంటనే అర్థమవుతుంది. అందుచేత నా పుస్తకానికి ప్రాచుర్యం వచ్చింది, నేను చెప్పే మాటకి ప్రాచుర్యం వచ్చింది. కానీ ఇదేదో తెలివిగా చెప్పాను కాదు, అంటే వాళ్ళ నిత్య జీవితంలో వాళ్ళు అనుభవించేటటువంటి రోజువారీ వారి అనుభవంలో ఉన్నటువంటి విషయాలు నేను రాశాను కాబట్టి దానికి ఆదరణ లభించింది ఒకటి. రెండోది,
ఇవాళ పరిస్థితి ఎలా ఉందనంటే అసలు ఈ పుస్తకం అచ్చు వేయడానికి కూడా అన్ని ఇప్పుడు మిగతా అన్ని భాషలు అడుగుతున్నారు. ముందు ఇంగ్లీష్లో నేను 2023లో రాసి 10 మందికి పంపించి ప్రచురించుదామని ఆ ప్రచురణ సంస్థలు పంపిస్తే ముందు సరే అన్న వాళ్ళు తర్వాత చదివిన తర్వాత భయపడ్డారు, ఇది వేస్తే మనకి ఏమవుతుంది, ప్రభుత్వం మనల్ని ఏం చేస్తుంది, మన మీద దాడి చేస్తారా, మనం లోపలేస్తారా, మన మీద మన మీద ఈడీ వస్తుందా, ఐటీ వస్తుందా, మరొకటి వస్తుందా చాలామంది సందేహించారు. ఒక ఆయన ఒక ప్రచురణ సంస్థ ముందుకు వచ్చి ధైర్యం చేసి వేశారనుకోండి. ఇప్పుడు అన్ని భాషల్లోనూ వస్తాం, అందరూ కూడా రైట్స్ తీసుకున్నారు, తెలుగులో వచ్చింది, కన్నడలో వచ్చింది, తమిళంలో వచ్చింది, మలయాళంలో వచ్చింది, పంజాబీలో రైట్స్ తీసుకున్నారు, బెంగాలీలో తీసుకున్నారు, గుజరాతీలో తీసుకున్నారు, మరాఠీలో తీసుకున్నారు, హిందీలో తీసుకున్నారు, హిందీలో కూడా రేపు మప్పో వస్తుందని అంటున్నారు. ఇంత ప్రాచుర్యం ఎందుకు వచ్చిందంటే నేను చెప్పినటువంటి విషయాలు జనం యొక్క వారి స్వానుభవానికి బాగా దగ్గరగా ఉన్నాయి. నేను రాసిన ఒక మాట చూసి నిజమే కదా, మనకి ఇలాగే జరుగుతుంది కదా అనేటువంటి వస్తుంది కాబట్టి. లేకపోతే ఆ కనెక్ట్ లేకపోతే దీన్ని ఎందుకు చదువుతారండి? అంటే ఇంకొకటి సార్, మీ ఇప్పుడు మీ పుస్తక అంశంలో మీరు చెప్పినట్టుగానే ఇప్పుడు ఈ దేశంలో జరిగినటువంటి అవినీతి ఏదైతే ఉందో, మనం బీజేపీ అవినీతి చేసిందని కాకుండా కరోనా టైంలో చనిపోయిన వాటి గురించి కానీ, లేదు అని అంటే నోట్ల రద్దు సమయంలో కానీ, ఇప్పుడు రైతులు ఇంకా ధర్నాలు చేస్తున్న పరిస్థితిని కానీ, వీటన్నిటికి సంబంధించిన విషయంలో ఎందుకు నిజంగా బయట ఉన్నటువంటి ప్రజలు కూడా మాట్లాడలేనటువంటి పరిస్థితి వచ్చింది? ఇప్పుడు బీజేపీ చేసినటువంటి అభివృద్ధిని వాళ్ళు చెప్పుకున్నట్టుగా, అసలు అభివృద్ధి కన్నా వాళ్ళు చేసినటువంటి అరాచకం అనేది మనం లెక్కలు రాస్తే రాయనంత పేజీలు ఉంది. అయినా కూడా ఎందుకు ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ కూడా బీజేపీ తిడుతుంది తప్ప, ఇంకో ఈ రాష్ట్రంలో మీరు ఇంత అవినీతి చేశారు, రైతులకు సంబంధించిన విషయంలో మీరు ఇది చేశారు, పేదరికంకు సంబంధించిన విషయంలో ఇది చేశారు, కరోనా సమయంలో, ఇప్పుడు కరోనా సమయంలో పిఎం కేర్స్కు సంబంధించిన విషయంలో ఆ ఫండ్ 8 కోట్లు వచ్చిందని ఆ రోజు నుండి మీలాంటి ప్రజాస్వామికవాదులు ఏదో ఒక మీటింగ్లో మాట్లాడితే ప్రశ్నించడం తప్ప, ఇప్పటి వరకు దానికి సంబంధించిన విషయంలో సుప్రీంకోర్టు పోయి లేదంటే ఇంకా చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కానీ, ఫైట్లు కానీ ఇవన్నీ ఏం జరగట్లేదు. ఎందుకు ఈ 15 ఏళ్లలో నిజంగానే ప్రజాస్వామికవాదుల మీద కానీ, ప్రశ్నించే గొంతుల మీద కానీ, మీలాంటి వాళ్ళ మీద కానీ అంతటి ఫోర్స్ ఏమన్నా పెడుతున్నారా కనబడకుండా? అంటే మేము చూపించాలనుకున్నా కూడా మీరు బయటనే బాగా తిరుగుతుంటారు, మీటింగ్లో పోతున్నారు, వస్తున్నారు, అయినా కూడా మీరు ఈ విషయాన్ని ఎందుకు లేవనెత్తలేరు అనే డౌట్ మాకు వస్తూ ఉంటుంది. ఇప్పుడు చాలామంది మీలాగానే మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు కదా తెలుగులో కానీ ఇక్కడ, కానీ మెయిన్ పాయింట్స్ ఏవైతున్నాయి, బీజేపీ వద్దు, బీజేపీ వస్తే మన దేశం నాశనం అవుతుంది, బీజేపీ వస్తే ప్రజాస్వామ్యం దెబ్బతింటుంది, బీజేపీ వస్తే లౌకికవాదం పోతుంది, బీజేపీ వస్తే రాజ్యాంగం తీసేస్తుంది, రిజర్వేషన్ పోతుంది, ఇక్కడ వరకే స్టాప్ అవుతుంది. ఇక్కడ కూడా కరోనా సమయంలో 8 కోట్లు వచ్చినాయి, మరిచిలో ఫైట్ ఇద్దాము, నా పుస్తకాలు అన్నీ ఉన్నాయి ఉన్నాయి. అంటే ఇప్పుడు మేము ఫర్ ఎగ్జాంపుల్ మీ పుస్తకం చదివి దాని మీద అనాలిసిస్ పెట్టాలన్నా కూడా ఒక్కొక్కసారి అరే ఈ అనాలిసిస్ పెట్టేదంటే బీజేపీ వచ్చి ఎక్కడ కొడతారో అనే భయానికి రావాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ఎందుకు ఈ చర్చ అనేది పెద్ద ఎత్తున జరగట్లేదు అనేది నా డౌట్. అంటే చర్చ జరిగితే ప్రభుత్వానికి అధికార పక్షానికి వ్యతిరేకంగా వెళుతుంది, వ్యతిరేకంగా వెళితే దానివల్ల ప్రభుత్వ పక్షం అధికార పక్షం చాలా నష్టపోతాయి, నష్టపోతాయి కాబట్టి చర్చ జరగకూడదు. చర్చ జరగకూడదు అని అంటే చర్చ చేసేటువంటి వాళ్ళని భయపెట్టాలి, చర్చ చేసేటువంటి వేదికలను మూసేయాలి. మీకు ఛానళ్ళు మూసేస్తున్నారు, వాళ్ళకి నోటీసులు ఇస్తున్నారు, వాళ్ళ మీద రైడ్ చేస్తున్నారు, వాళ్ళకి ఉన్నటువంటి హక్కుల్ని హరిస్తున్నారు, ఒక్క మాట మాట్లాడితే లోపలేసేస్తున్నారు. లోపలేసిన తర్వాత 6 నెలలు 8 నెలలు 10 నెలలు సంవత్సరం అయినా కూడా వాళ్ళకి బెయిల్ కూడా రానటువంటి పరిస్థితి ఇంత చూస్తున్నాం. ఇప్పుడు మీరు ఎలక్ట్రల్ బాండ్స్ తీసుకుందామండి, ఎలక్ట్రల్ బాండ్స్ ఇది సరైనటువంటిది కాదు, దీంట్లో పారదర్శకత లేదు, ఇందులో చాలా అవినీతికి అవకాశం ఉంది అని 1 నుంచి 2017లో చట్టం అయిందంటే 2018 నుంచి అది అమల్లోకి వచ్చింది. 2018 నుంచి కూడా అనేక మంది కోర్టులో కేసులు వేశారు దీని మీద. అయితే కోర్టుల మీద కూడా ప్రభావం చూపించి ఒత్తిడి చేసి కొంతమంది మీద, మనం ఎక్కువగా కోర్టుల గురించి మాట్లాడకూడదు, మీరు ఇబ్బంది పడతారు, నేను ఇంతతో ఆపుదాం దాన్ని. అంటే కోర్టులు కూడా దీన్ని అసలు ఈ కేసు వాళ్ళ వాదన ఏంటో వినడానికి కూడా ముందుకు రానటువంటి తయారుగా లేనటువంటి పరిస్థితి. ఈ మధ్య సుప్రీంకోర్టు దాన్ని వినడం మొదలు పెట్టిన తర్వాత మొట్టమొదట వాదన ప్రభుత్వం పెట్టింది ఏమిటంటే, రాజకీయ పార్టీలకి డబ్బు ఎలా వస్తుంది, ఎవరిస్తున్నారు, ఎందుకు ఇస్తున్నారు అనేటువంటి విషయం తెలుసుకునేటువంటి ప్రాథమికమైన హక్కు కూడా ప్రజలకు లేదు అనేటువంటి మాట చెప్పింది. గుర్తుందా మీకు? అవును. కాదు ఏమైనా సరే వింటాము, మీరు చెప్పి తీరాలి అని సుప్రీంకోర్టు 1-2 సార్లు చెప్తే
అప్పుడు మాకు టైం కావాలి. ఎప్పటి వరకు కావాలి టైం? జూన్ 30 వరకు అంటే ఎలక్షన్ అన్ని అయిపోయిన తర్వాత. ఇదేదో అంటే ఆ ఎన్నికల ముందు ఈ విషయాలు బయటకు రాకూడదు అనేటువంటి ఒక పట్టుదలతోటి ప్రభుత్వం ఉంది. ఎందుకంటే ఇది గనక బయటకు వస్తే వాళ్ళ బండారం బయటపడుతుంది, వాళ్ళు ఎంత అవినీతి చేశారో బయటపడుతుందని. ఎందుకంటే అన్ని పార్టీలు వేరు, మేము వేరు, మేము నా కావుగా నా కానే దొంగ, మేము తినను, మేము ఎవరిని తిననివ్వము, మిగతా వాళ్ళందరికన్నా మేము భిన్నంగా ఉంటాము, మేము అవినీతి రహితమైనటువంటి పార్టీ, అవినీతి రహితమైనటువంటి నాయకత్వం మాది అని చెప్పుకుంటూ వచ్చారు కదండి. అది రాకేష్ గారు అది కొన్నాళ్ళు పనిచేసింది. మీరు ఇందాక అన్నారే కరోనా విషయం కానీ ధరలు పెరగడం విషయం కానీ రెండు ఎన్నికల్లో జనం అనుకోనంటే పోయి మంచివాళ్ళేదేమో ప్రయత్నం చేస్తున్నారేమో, కుదరలేదేమో, చేస్తారేమో, అవినీతి అయితే లేదు కదా అని క్షమించడం మొదలుపెట్టారు. క్షమించ అసలు 2019లోనే వారు ఓడిపోతారేమో అనే భయం వేసి బాలాకోట అది చేసి దాని నుంచి కొంత జాతీయ వాదాన్ని ఆ రకమైనటువంటి దేశభక్తిని ప్రేరేపించి ఆ ఓటు మీద నెగ్గారు. అప్పుడే ఓడాల్సినటువంటిది. ఎందుకంటే అంతకుముందు ఆ బాలాకోట జరక్క ముందు వచ్చినటువంటి సర్వేలన్నీ కూడా బీజేపీ ఓడిపోతుంది, ఓడిపోవచ్చు అనేటువంటి ఫలితాలను ఇచ్చాయి. కానీ అది చూసుకుని వీళ్ళు ఇది చేయడంతో కొంత దేశభక్తి బాగా పిల్లూపికి సరే వీళ్ళు ఉండాలి, ఏదో పాకిస్తాన్ మీద మంచి దాడి చేశారని అనుకున్నారు. అయినా ఏది ఏమైనా అవినీతి పరులు కాదులే అనుకున్నారు. కానీ ఇవాళ వీళ్ళు ఎంత అవినీతి పరులు, 1000 కోట్లు నొక్కేశారు ఒక్కొక్కటి ఒక్కొక్కటి. ఇప్పుడు అది ఒక్కసారి బయటకు వచ్చిన తర్వాత మీలాంటి వాళ్ళు ఏం చేశారు, ఇగో ఇంత ఎలక్ట్రల్ బాండ్ ఇచ్చారు. ఎప్పుడు ఇచ్చారు? దాడులు జరుగుతుంటే ఇచ్చారు, ఐటీ దాడులు జరుగుతుంటే ఇచ్చారు, ఈడీ దాడులు జరుగుతుంటే ఇచ్చారు. వీళ్ళు ఇచ్చిన వెంటనే మరుసటి రోజే దాడులు ఆగిపోవడం లేదు, ఇచ్చిన తర్వాత 2 రోజులకు 3 రోజులకు వాళ్ళకు 14,000 కోట్లు 17,000 కోట్లు కాంట్రాక్ట్ రావడం లేదు, వీళ్ళు చేసేటువంటి వ్యాక్సిన్లు కొనడం, వీళ్ళకి ఆ ఇన్సెంటివ్ ఈ ఇన్సెంటివ్ రావడం, అంటే వీళ్ళ నల్లధనం మనీ లాండరింగ్ కేసులో ఉన్నవాళ్ళు బయటకు రావడం. అట్లాగే ఈడీ కేసులో ఉన్నవాళ్ళు ఢిల్లీ లిక్కర్ స్కామే చూడండి. ఈ శరత్ చంద్రారెడ్డి అనేటువంటి ఆయన అరబిందో ఫార్మాకి సంబంధించినటువంటి ఆయన అప్రూవర్గా మారడం, ఇప్పుడుగా మారే వాళ్ళకి బెయిల్ వచ్చే ముందు ఒకసారి ఎలక్ట్రల్ బాండ్ ఇవ్వడం 5 కోట్లు, మళ్ళీ 50 కోట్లు ఎంతో మళ్ళీ ఇవ్వడం, వాళ్ళేమో ఇప్పుడుగా మారడం, ఈ రకమైనటువంటి ఒకటి 1111111 ఇది 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 ఈ తారీఖు ఇది ఈ తారీఖు ఇది ఈ తారీఖు ఇది ఈ తారీఖు ఇది అని మీలాంటి వాళ్ళు లెక్కలు తీసేటప్పటికీ వీళ్ళ అవినీతి బండారం అయితే బయటపడింది. అంటే ఇది భారతదేశంలోనే కాదు ప్రపంచంలోని అతిపెద్ద అవినీతి స్కామ్ కింద ఇవాళ మన ముందుంది. దీన్ని నేనే రచించాను, నేనే పెట్టాను అని ప్రధానమంత్రి చెప్పారంటే ఇది వారికి సంబంధించినటువంటి అవినీతి ప్రాజెక్ట్. ఇది అంటే ఇది మోడీ గేట్. ఎస్, ఒకటి మోడీ గేట్, రెండోది అతిపెద్ద ప్రపంచంలో అతిపెద్ద స్కామ్. ప్రపంచంలో అతిపెద్ద, ఇప్పుడు 10,000 కోట్ల రూపాయల వరకే వాళ్ళు ఎలక్ట్రల్ బాండ్స్ తీసుకున్నాము. మేము ఒక్కరమే కాదు, ఇంకా చాలా పార్టీలు కూడా తీసుకున్నాయి. కాంగ్రెస్ కూడా తీసుకున్నది, బీజేపీ, బీఆర్ఎస్, చాలా పార్టీ టీడీపీ కూడా తీసుకున్నది అనిపిసి వాళ్ళు చెప్తా ఉన్నారు. 100,000 కోట్ల అభివృద్ధి జరిగినటువంటి స్కాములు కూడా మనం చూసాం. ప్రపంచంలో ఎన్నో స్కాములు జరుగుతూ ఉన్నాయి, మన్మోహన్ సింగ్ అప్పటి కానీ ఇంకా చాలా చూసాం. దీన్ని ఎందుకు ప్రపంచంలో అతిపెద్ద స్కామ్ అనాల్సినటువంటి పదం ఉపయోగిస్తున్నారు మీరు? ఇప్పుడు ముందు రెండో ప్రశ్న ముందు సమాధానం చెప్తానండి. ఓకే ఓకే సార్. మిగతా వాళ్ళు కూడా తీసుకున్నారు అన్నాను. ఒకటి ఏంటంటే భారతీయ జనతా పార్టీ, భారతీయ జనతా పార్టీ నాయకత్వం ముఖ్యంగా నరేంద్ర మోడీ గారు ఏం చెప్తూ వచ్చారంటే మేము మిగతా వాళ్ళలా కాదు, మేము స్వచ్ఛంగా ఉంటాం, నాకు ఖాంగా నాకు అనే దొంగ. ఇవాళ ఏమంటున్నారు, వాళ్ళు తినరు మేము తినాలంట. సో పడిపోయింది. ఎస్, తినము తిననియమన్న దగ్గర ఉండి తింటాము, వాళ్ళు కూడా తింటున్నారు. వాళ్ళకి మాకు పెద్ద తేడా లేదని చెప్తున్నారు, మొన్న ఒక తేడా ఉందని చెప్పేవారు. ఇది ఒకటి. రెండోది, ఇప్పుడు ఇతర పార్టీలు కూడా తీసుకున్నాయి అని అంటే ఇతర పార్టీలు తీసుకుని వాళ్ళ చేతిలో ఈడీ ఉందా, ఐటీ ఉందా, లేదు సిబిఐ ఉందా, జిఎస్టీ ఉందా, లేదు కదా. వాళ్ళు దాడి చేసి డబ్బులు తీసుకునే అవకాశం వాళ్ళకి లేదు కదా. వాళ్ళకి ఎవరిని ఇచ్చి ఉంటే మామూలుగా ఎప్పటి నుంచో రాజకీయ పార్టీలు పార్టీ కోసం పనిచేస్తున్నారు. భారతీయ జనతా పార్టీకి కూడా నుస్లీ వాడియా గారు ఇచ్చారట, ఎవరు జిన్నా గారు మరణం కూడా ఇచ్చారని చెప్తున్నారు ఎప్పటి నుంచో. మరి అప్పుడు వాళ్ళ అధికారంలో లేనిప్పుడు కూడా ఇచ్చారు కదా. ఇన్నాళ్ళు అధికారంలో లేకపోయినా భారతీయ జనతా పార్టీకి ఇచ్చేవాళ్ళు ఉంటారు, అలాగే కాంగ్రెస్కి ఇచ్చేవాళ్ళు ఉంటారు, టీఆర్ఎస్కి ఇచ్చేవాళ్ళు ఉంటారు, వైఎస్ఆర్సీపీకి ఇచ్చేవాళ్ళు ఉంటారు, టీడీపీకి ఇచ్చేవాళ్ళు ఉంటారు, తృణమూల కాంగ్రెస్కి ఇచ్చేవాళ్ళు ఉంటారు, డిఎంకేకి ఇచ్చేవాళ్ళు ఉంటారు, ఐఎడిఎంకి. ఇది కాకుండా ఈడీని, ఐటీని, సిబిఐని, జిఎస్టీని వాడి
డబ్బులు తీసుకోవడం కాంట్రాక్ట్ ఇచ్చేటటువంటి అధికారం ఇవాళ ఎవరికి ఉంది? బీజేపీకి ఉంది. బీజేపీకి ఉన్నప్పుడు వాళ్ళు వస్తున్నటువంటి వార్తలు ఏమిటి? మీరు పలాన తారీఖున ఎలక్ట్రల్ బాండ్ తీసుకున్నారు, ఈ తారీఖుకి 2 రోజుల తర్వాత కాంట్రాక్ట్ ఇచ్చారు, లేదు ఇది తీసుకున్న తర్వాత 1 రోజు తర్వాత మీ మీద దాడులు ఆగిపోయాయి. ఇది ఎవరు చేయగలరు? అధికారంలో ఉన్నవాళ్ళు చేయగలరు. అధికారంలో ఉన్నవాళ్ళు ఎవరు? వీళ్ళు. అంచేత వీళ్ళు చేసినటువంటి వీళ్ళకు వచ్చినటువంటి బాండ్లకి మిగతా వాళ్ళు వచ్చిన వాళ్ళకి వచ్చినటువంటి బాండ్లకి సరిసమానమైనటువంటి హోదా ప్రతిపత్తి ఇవ్వలేము మనం. వాళ్ళకి ఈడీ లేకుండా వచ్చాయి, వీళ్ళకి ఈడీ ఉండడం వల్ల వచ్చాయి. వాళ్ళకి సిబిఐ లేకుండా వచ్చాయి, వీళ్ళకి సిబిఐ వల్ల వచ్చాయి. వాళ్ళకి ఐటీ లేకుండా వచ్చాయి, వీళ్ళకి ఐటీ ఉన్నందువల్ల వచ్చాయి. ఇంతే కాకుండా ముఖ్యమంత్రిని లోపల పెట్టడం, తర్వాత ప్రతిపక్ష పార్టీల అకౌంట్ని ఫ్రీజ్ చేయడం, వాళ్ళు 1 రూపాయి కూడా వాళ్ళ బ్యాంక్ అకౌంట్లోని తీసుకోకుండా చేయడం, ఇది ఎంత దారుణం అండి. అలాగే మీరు చండీగఢ్ మేయర్ ఎలక్షన్లో ఏం చేశారు చూశారు కదా, మీకు చాలా ప్రత్యక్షంగా బ్యాలెట్ని మార్చేయడం రిటర్నింగ్ ఆఫీసర్ కనపడింది మీకు. ఇవాళ సూరత్లో అది జరుగుతుంది, మరో చోట అలాగే జరుగుతుంది. అంటే అవతల వాళ్ళ నామినేషన్ని క్యాన్సిల్ చేయించేసి ఉన్నటువంటి వాళ్ళని ఉపసంహరింప చేసేసి మా పార్టీ క్యాండిడేట్ ఏకగ్రీవంగా నెగ్గేసాడని చెప్పుకుంటున్నారు. ఇవాళే ఇలా ఉంటే రేపొద్దున్న వాళ్ళు నెగ్గి లేకపోతే మీరు అన్నట్టుగా 400 ఇంకోటి వచ్చాయనుకోండి, అసలు ఈ దేశంలో మళ్ళీ ఎన్నికలు అంత జరుగుతాయా? అంత సూరత్ అయిపోతుంది కదా, అంత సూరత్ అయిపోతుంది, అంత చండీగఢ్ అయిపోతుంది. అంతే అంతేకాదు, ఈ దేశంలో ప్రతి రాష్ట్రం కూడా మణిపూర్ లాగా మండిపోయేటటువంటి ప్రమాదం ఉంది. మీరు అంత ఎందుకండి, ఇప్పుడు ముస్లింలు పాకిస్తాన్కి వెళ్ళిపోవాలి, ఇక్కడ ఉండలేదు. వాళ్ళు అది తింటున్నారు, ఇది తింటున్నారు, ఈ బట్టలు వేసుకుంటున్నారు, ఆ బట్టలు వేసుకుంటారు, ఇలా ప్రార్థన చేస్తున్నారు, అలా ప్రార్థన చేస్తున్నారు, వీళ్ళు అది కొలగొట్టారు, ఇది కొలగొట్టారు, ఇది చేశారు, ఇట్లా రకరకాలైనటువంటి మాటలు మాట్లాడుతారు. ఎవరు మాట్లాడుతారు? ఎవరెవరో మాట్లాడుతున్నారు. ఎవరెవరో మాట్లాడుతూ ఉంటే వీళ్ళ ముస్లింల ఇళ్ల మీద మీరు మార్క్ చేసి పెట్టండి, గుర్తు పెట్టండి, రేపొద్దున్న వాళ్ళ మీద దాడి చేయాలంటే ఈజీగా మనకి ఏది ఎవరు ఇల్లు ఏదిల్లు తెలిసిపోతుంది, మార్క్ చేయమని చెప్పి అలాంటి పిలుపులు కూడా ఇస్తున్నారు. ఎకనామిక్గా బాయ్కాట్ చేయండి, వాళ్ళు నడిపేటువంటి దుకాణాల్లో ఏం కొనద్దు, వాళ్ళు ఆర్థికంగా బలహీన పడేలా చేయండి అనేటువంటి పిలుపులు కూడా ఇస్తున్నారు చాలామంది. అలా వాళ్ళు పిలుపులు ఇస్తుంటే అలాంటి పిలుపు ఇవ్వడం తప్పు అని అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు, అధికార పక్షంలో ఉన్నటువంటి వారు, ప్రభుత్వంలో ఉన్నటువంటి బాధ్యత కలిగినటువంటి వారు ఇప్పటి వరకు ఒక మాటనే చెప్పారు లేదు. చెప్పకపోగా నిన్న కాక మొన్న ప్రధానమంత్రి గారే స్వయంగా ముస్లింల మీద ఎన్నికల ప్రచారంలో అటువంటి మాటలు మాట్లాడుతున్నారంటే, వీళ్ళకి గనక మళ్ళీ అధికారం ఇస్తే ఇటువంటి మాటలు ఎర్రకోట మీద నుంచి వినపడతాయి, అటువంటి ప్రమాదం ఉంది. ఇది దృష్టిలో పెట్టుకోకుండా ఏదో అదిలే ఇదిలే ఆ పార్టీ చెప్పట్లేదు, ఈ పార్టీ చెప్పట్లేదు, ఇది అది అనుకుని మనం తప్పుదోవ పట్టి పొరపాటును మళ్ళీ ఈ పార్టీ అధికారంలోకి వచ్చి నాయకత్వంలో అధికారంలోకి వస్తే మాత్రం దేశం చాలా పెద్ద ప్రమాదంలోకి వెళ్ళిపోతుంది. మన ప్రజాస్వామ్యం ఉండదు, ఎన్నికలు ఉండవు, రాజ్యాంగం ఉండదు, ఏమి ఉండదు. మీరు ఇంకో మాట చెప్పారు, దేశంలో ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఇతర పార్టీలు ఎందుకు మాట్లాడలేదు, ఇతర పార్టీలు ఎందుకు కౌంటర్ చేయడం లేదు, ఇతర పార్టీల్లో ఎక్కడుంది నాయకత్వం అని మీరు అన్నారు. చాలామంది ఏమంటారంటే, ఓకే మీరు అన్నట్టు వీళ్ళందరూ సరిగ్గా చేయట్లేదు, కానీ ఇంకో పార్టీ చూపించండి మాకు, ఇంకో లీడర్ని చూపించండి, ఎవరిని ఎన్నుకోవాలి? అవతల పార్టీలు ఈ పార్టీ మీద యుద్ధం చేసి గెలిచేటటువంటి శక్తి సామర్థ్యం ఉందా అని అడుగుతున్నారు. ఎస్, నా ఆలోచన ఏంటంటే ఈ ఎన్నిక ఒక నాయకుడికి మరొక నాయకుడికి, ఒక పార్టీకి మరొక పార్టీకి, ఒక కూటమికి మరొక కూటమికి జరిగే ఎన్నికలు కాదు. ఓకే, ఈ ఎన్నిక బీజేపీకి నరేంద్ర మోడీ నాయకత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి భారత ప్రజానీకానికి మంచి జరుగుతున్నటువంటి ఎన్నిక. ఇందులో ఎవరు ఏ పార్టీ వదిలేసేయండి, ఇది విస్తృత భారతదేశ ప్రజానీకానికి ఇవాళ అధికారంలో ఉన్నటువంటి నాయకత్వానికి పార్టీకి మధ్య జరుగుతున్నటువంటి ఎన్నిక. భారత ప్రజానీకానికన్నా బలవంతుడైనటువంటి నాయకుడు ఎవడూ లేడు, భారత ప్రజానీకానికన్నా కూడా శక్తివంతమైనటువంటి పార్టీ ఇది ఉండదు. భారత ప్రజానీకం లేచి తలుచుకుంటే ఎంత గొప్ప నాయకుడైనా, ఎంత గొప్ప పార్టీ అయినా, ఎంత ధనవంతుడైనా, ఎంత ధనం ఉన్నటువంటి పార్టీ అయినా మట్టి కరవాల్సిందే. సో ఆ రకమైనటువంటి పోటీ, దానివల్ల
మీకు ఆయనకు ఆ పార్టీకు ఈ పార్టీకి లాభం జరగచ్చు, అది వేరే విషయం. పోటీ మాత్రం ఈ పార్టీకి ఈ నాయకుడికి ఆ నాయకుడికి కాదు. పోటీ మాత్రం ఇవాళ జరిగేటువంటి యుద్ధం మాత్రం ప్రజలకు మోడీ ప్రభుత్వానికి జరిగేటువంటి యుద్ధం ఎన్నిక. సార్, ఇప్పుడు ఆల్రెడీ 2 విడతల ఎలక్షన్స్ అయిపోయినాయి. మొదటి విడతలో 102, తర్వాత 80+ సీట్లలో అయిపోయినాయి. ఆ 200 సీట్లు జరిగినటువంటి ఎన్నికలకు సంబంధించిన విషయంలో మీకున్న రిపోర్టు ప్రకారంగా బీజేపీ గ్రాఫ్ ఇలా ఉంది, అలాగే వాటి ప్రభావం పక్క 3వ విడత 4వ విడతలో పడతాయి కాబట్టి వాటి ప్రభావం ఇలా ఉంది. ముఖ్యంగా ఆ 180-200 సీట్ల మధ్యలో బీజేపీ దాదాపుగా ఎన్ని గెలిచే అవకాశం ఉన్నాయి. ఒకవైపు ఏమో మీలాంటి వాళ్ళేమో బీజేపీ భయపడ్డది అందుకే ఇప్పుడు అంటే ఏదో ఒక ప్రయత్నం చేద్దామని ప్రయత్నం చేస్తుందని చెప్పేసి అంటున్నారు. వాళ్ళేమో ఆల్రెడీ 2 విడతలు అయిపోయినాయి, మేము గెలిచినట్టే అని చెప్పేసి బీజేపీ వాళ్ళు చెప్పుకుంటున్నారు. 2 విడతలు జరిగినటువంటి రిపోర్ట్స్ ఇలా ఉన్నాయి. ఇప్పుడు నా ఉద్దేశం అంటే మొట్టమొదటి నుంచి ఎన్నికల ప్రక్రియ మొదలైన దగ్గర నుంచి నేను చాలా చోట్ల చెప్పాను కూడా, ఈ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ 2022-230 సీట్ల కన్నా ఎక్కువ సాధించేటువంటి అవకాశం లేదు. ఓకే, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటువంటి అవకాశం చాలా చాలా తక్కువ, జరిగేటటువంటి పరిస్థితి లేదు అనేది మొట్టమొదటి నాకున్నటువంటి అంచనా. దానికి నాకు ఒక ప్రాతిపదిక ఉంది. రెండోది ఏంటంటే, ఈ మొదటి 2 విడతల్లోనూ కూడా దానికి సంబంధించినట్టుగానే భారతీయ జనతా పార్టీకి పెద్దగా ఉత్సాహం వచ్చేటటువంటి పరిస్థితి అయితే నాకు కనపడలేదు ఎక్కడా కూడా. నేను అక్కడక్కడ నుంచి నేను తిరుగుతున్నాను, అనేక మందిని కలుస్తున్నాను, మాట్లాడుతున్నాను. ఇక్కడ కూర్చున్నా కూడా నాకు తెలిసినటువంటి వాటితో మాట్లాడి ఎలా జరిగింది, మీ ఊళ్ళో ఎన్నికైంది కదా, మీ రాష్ట్రంలో ఎన్నికైంది కదా, ఏం జరిగింది అని మాట్లాడుతుంటే నాకు వచ్చేటువంటి రిపోర్ట్స్ నాకు వస్తున్నాయి. దాని ప్రకారం చూసినా కూడా భారతీయ జనతా పార్టీకి అంత ఆశాజనకంగా లేదు. కానీ మీరన్నట్టు భారతీయ జనతా పార్టీ మాకు చాలా బాగుంది అని అనుకుంటే ఒక రకంగా వాళ్ళు అలా అనుకుంటేనే మంచిది. అలా అనుకుని చాలా బాగుంది 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 అనుకుంటే రేపు పొద్దున్న తెలుస్తుంది. అలా కాకుండా బాగలేదు అనుకుంటే రకరకాలైనటువంటి ప్రయత్నాలు కూడా జరిగే అవకాశం. అంచేత అంత ప్రయత్నాలు చేయకుండా ఉండాలంటే బాగుందని అనుకోవడమే మంచిది, అది పక్కన పెడదాం. రెండోది, నేను భారతీయ జనతా పార్టీకి 2022-230 దాటవు అని ఎందుకు అంటున్నానంటే, దానికి నా లెక్క ఏంటంటే, మీకు 2014 ముందు బీజేపీకి 20-21% వచ్చేవండి ఎన్నిక మామూలుగా ఎన్నికల్లో. అది వాజ్పేయి గారు కావచ్చు, అద్వానీ గారు కావచ్చు, మరొకటి కావచ్చు, మరొకటి ఒకసారి 14% వస్తుంది, 18% వస్తుంది, 20% వస్తుంది, 21% వస్తుంది. దాన్ని బాగా ప్రచారంతో గుజరాత్లో ఎలా అభివృద్ధి చేసాం, ఇలా అభివృద్ధి చేసాం, సోషల్ మీడియాలో విరివిగా ప్రచారం చేయడం, అది నిజంగా జరిగిందో లేదో తెలుసుకోకుండా నిజంగా జరిగిందేమో అని అనుకోవడం, అది గ్రాఫిక్స్ ఎక్కడెక్కడి నుంచి తీసుకొచ్చి పెట్టేయడం, ఇంత బాగా ప్రచారం చేసినందువల్ల ఆయన బాగా వక్తృత్వంతో బాగా మాట్లాడి అలాగ ఇలాగ అనడం వల్ల రకరకాలైనటువంటి అంటే ఇమీడియట్గా అప్పుడు జరిగినటువంటి ప్రభుత్వం ఆ ప్రభుత్వంలో చాలా అవినీతి జరిగింది అనేటువంటి పెద్ద ప్రచారం రావడం, ఇండియా అగెన్స్ట్ కరప్షన్ లాంటి పెద్ద మూమెంట్ రావడం అవినీతికి వ్యతిరేకంగా, ఇంత జరుగుతున్నటువంటి సమయంలో అర్బన్ మిడిల్ క్లాస్ చదువుకున్న వాళ్ళు ప్రొఫెషనల్స్ వీళ్ళందరూ కూడా మన్మోహన్ సింగ్ ప్రభుత్వం సరిగ్గా పనిచేయలేదు, అవినీతిలోకి వెళ్ళిపోయింది, రకరకాలైనటువంటి సమస్యలు వచ్చాయి, ఏదో బాగా చెప్తున్నాడు ఈయన, గుజరాత్లో కూడా బాగా చేశాడట గుజరాత్ మోడల్ అట అని అనుకుంటూ వాళ్ళకున్నటువంటి 20-21% ఇంకో 5-6% వీళ్ళు జోడించి 27-28% వచ్చి వాళ్ళు అధికారంలోకి వచ్చారు. 2019 అలా కొనసాగుతూ చాలా కార్యక్రమాలు, మేక్ ఇన్ ఇండియా, స్టాండప్ ఇండియా, స్కిల్ ఇండియా, అవి ఏం చేయలేదు దాని సార్, అది తర్వాత బేటీ బచావో, కానీ బేటీ బచావో బేటీ పడావో అన్నారు ఇవాళ ఆడపిల్లలు. కర్ణాటకలో జరిగినటువంటి రేవణ్ణ, అక్కడ మణిపూర్లో జరిగినటువంటివి, తర్వాత మన క్రీడాకారిణులు, అవును చూస్తే ఈ బేటీ పడావో బేటీ బచావో లాగే మేక్ ఇన్ ఇండియా కానీ లేకపోతే స్కిల్ ఇండియా కానీ స్టాండప్ ఇండియా కానీ ఇంకోటి కానీ అన్నీ కేవలం నినాదాలే, దాని వెనకాల ఏవీ లేదు, దాని వెనకాల కృషి లేదు, దాన్ని ఫాలోఅప్ చేసేది లేదు, దాన్ని పథకం రచన లేదు, పథకం అమలు లేదు అనేటువంటి అర్థమవుతుంది మనకి. కానీ అప్పుడు ఏమైనా చేస్తారేమో మంచి మాటలు మాట్లాడుతున్నారే
క్లీన్ ఇండియా అంటున్నారు, స్వచ్ఛ భారత్ అంటున్నారు, ఇంకోటి అంటున్నారు, ఇంకోటి అన్నీ అంటున్నారు కదా అని వీళ్ళు అలాగే ఉండి ఆ బాలాకోట్ జరిగిన దాని నుంచి ఇంకొంతమంది ఎక్కువ దానికి తోడయ్యి 30-31% వరకు పెరిగి వీళ్ళు మళ్ళీ అధికారంలోకి వచ్చారు. ఇవాళ అవినీతి ఉంది, ఎలక్ట్రల్ బాండు, పిఎం కేర్స్, ఇటువంటివి పిఎం కేర్స్, పిఎం అని పేరు పెట్టి gov.in అనేటువంటి ఈమెయిల్ పెట్టి వెబ్సైట్ పెట్టి క్రియేట్ చేసి అన్ని ప్రభుత్వ సదుపాయాలతో నడిపిస్తూ ఇవాళ ఆర్టీఐలో ఎంత వచ్చింది, ఎవరిచ్చారు, ఇది దేనికి ఖర్చు పెట్టారు అని అంటే మేము చెప్పమంటున్నారు, దీనికి సంబంధం లేదు అంట. అలాగా దాస్తున్నారు వీళ్ళు అనేటువంటి ఒక మాట వచ్చి ఈ రెండు ఎన్నికల్లోనూ వాళ్ళకి కలిసినటువంటి ఈ మిడిల్ క్లాసు, అవినీతిని అసహించుకునేటువంటి వాళ్ళు, చదువుకున్న వాళ్ళు, ప్రొఫెషనల్స్ వీళ్ళంతా కూడా వీళ్ళ పట్ల అసంతృప్తితోటి అసహనంతో వెనక్కి వెళ్ళిపోతే, మళ్ళీ వీళ్ళు 20-21% వెళ్ళిపోతే ఈ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి 220-230 దాటదనేటువంటిది నా అంచనా. ఆ లెక్కమే చెప్పాను అన్నమాట. నిన్నటి వరకు కూడా తెలంగాణలో కానీ అంటే ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో చూసుకున్నట్లయితే బీజేపీ అధికారంలోకి వస్తే ప్రజాస్వామికవాదుల మీద, రచయితల మీద దాడులు జరుగుతాయి. ఆల్రెడీ వరవరరావు సార్ లాంటి వాళ్ళని కానీ, సాయిబాబా గారు లాంటి వాళ్ళని కానీ ఎన్నో ఇండ్లుగా జైల్లో పెడుతున్నారు. విద్యార్థి నాయకుల మీద ఊపా కేసులు పెడుతున్నారు. ప్రశ్నించే గొంతులు, గట్టిగా నిలబడే గొంతులు ఏవైతే వాళ్ళందరినీ ఊపా కేసులు ఇరికిస్తున్నారని వరకే చూసాం. చాలామంది మాట్లాడుతూ మళ్ళీ బీజేపీ అధికారంలోకి వస్తే ఈ దేశంలో ప్రజాస్వామికవాదులు అందరి మీద దాడులు జరుగుతాయి, అందరినీ గౌరీ లంకేష్ లాగానో కల్బుర్గి లాగానో చంపేసేయడం ప్రమాదం కూడా ఉంటుంది అని చెప్పేసి మాట్లాడే వరకే చూసాం. కానీ నిన్న కాకతీయ యూనివర్సిటీలో సమూహ సెక్యులర్ రైటర్స్ ఫోరం వాళ్ళు ఒక మీటింగ్ ఏర్పాటు చేసి రాజకీయంలోకి మతం ఎంటర్ అవ్వడం అనేది ఈ దేశానికి మంచిదా ప్రమాదమా అనే అంశం మీద డిబేట్ జరుగుతున్న క్రమంలో వాళ్ళు కొంతమంది లోపలికి వచ్చేసి బ్యానర్లు చింపడము, కుర్చీలు లేపి కొట్టడము, అక్కడ కాత్యాయని మేడం కానీ మిర్సి లాంటి కేంద్ర సాహిత్య అవార్డు విన్నారు వాళ్ళు. పసును రవీందరు కేంద్ర సాహిత్య అవార్డు, మిర్సి మార్గరెట్ కేంద్ర సాహిత్య అవార్డు, అలాగే కాత్యాయని విద్మహే గారికి అయితే కేంద్రం ఎన్ని అవార్డులు ఇచ్చిందో కూడా మనకు తెలియదు. అంత మేధావుల మీద ఆ 3-4 యువకులు వచ్చి దాడికి దిగేటువంటి పరిస్థితి వచ్చాయి. అంటే ఇది ఏ విధంగా అర్థం చేసుకోవాలి అంటే ఈ ప్రజాస్వామ్యం గురించి, లౌకికవాదం వాళ్ళ గురించి మాట్లాడే వాళ్ళ మీద బహిరంగంగా దాడులు జరుగుతాయి. ఆనాడు బైర్ నరేష్ మీద దాడి జరిగినప్పుడేమో బైర్ నరేష్ అయ్యప్పను విమర్శించిండు కాబట్టి అది నచ్చలేదు అని చెప్పేసి దాడి చేసినామని చెప్పారు. కానీ ఈరోజు అసలు లౌకికవాదం గురించి మాట్లాడితేనే దాడి చేసే పరిస్థితి వచ్చింది. ఇది ఏ రకంగా మనం అర్థం చేసుకోవచ్చు? మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి రాకేష్ గారు? ఇవాళ అధికారంలో ఉన్నటువంటి పార్టీ నాయకత్వం, మోడీ గారు ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి ప్రభుత్వం, వీళ్ళ ప్రాజెక్ట్ ఏమిటి? వీళ్ళ ప్రాజెక్ట్ ఏంటంటే భారతదేశాన్ని హిందూ దేశంగా మార్చాలి. భారతదేశంలో హిందువులు తప్ప స్థానం ఉండకూడదు. వాళ్ళు ఎన్ఆర్సీ పట్టుకొచ్చినా, సిఏఏ పట్టుకొచ్చినా, మరొకటి పట్టుకొచ్చినా ఆ దిశగానే వెళుతున్నారు. Article 370 ఇవన్నీ కూడా ఆ దిశగా వెళుతున్నారు. దీన్ని ప్రశ్నించేటటువంటి వాళ్ళు, దీన్ని తిరస్కరించేటటువంటి వాళ్ళు, దీన్ని తప్పు పట్టేటటువంటి వాళ్ళు ఆ గొంతు వినపడితే వీళ్ళ బండారం బయటపడుతుంది, నిజం తెలుస్తుంది ప్రజలకి అని వీళ్ళ గొంతులు నొక్కడానికి చూస్తారు. ఈ ప్రభుత్వానికి, ఇటువంటి ప్రాజెక్టుతో వెళ్ళేటువంటి ప్రభుత్వానికి బాగా భయం ఎవరి వల్ల వేస్తుందనంటే విశ్వవిద్యాలయాల వల్ల, ఆలోచనా పరుల వల్ల, రాసేవారి వల్ల, మాట్లాడేవారి వల్ల, పాడేవారి వల్ల, నాటకాలు వేసేటువంటి వారి వల్ల, అభినయం చేసేటువంటి వారి వల్ల, వీళ్ళ వల్ల బాగా ఎక్కువ భయపడతారు వీళ్ళు. ఎందుకంటే వీళ్ళు ప్రజల్ని బాగా చైతన్యం చేయగలిగి వారిని ప్రభావితం చేయగలిగేటువంటి శక్తి ఉన్నటువంటి వాళ్ళు. మీరు ఇవాళ జరిగింది, నిన్న జరిగింది మనం అనుకుంటున్నాం, ఇది ఎప్పటి నుంచి జరుగుతుందంటే జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం మీద దాడి గుర్తుంది, హాస్టల్లోకి చొరబడి ముసుగుడేసుకుని, వాళ్ళు పోలీసులో తెలియదు, రౌడీలో తెలియదు, వీళ్ళ కార్యకర్తలో తెలియదు, బజరంగ దళ వాళ్ళు తెలియదు, ఇంకోళ్ళు తెలియదు, ఎవరో తెలియదు, లాఠీలు పెద్ద పెద్ద లాఠీలు తీసుకుని చితక బాధ్య. అవును, అమ్మాయి తల పగల అమ్మాయిల హాస్టల్లోకి పోయి అమ్మాయిల తల పగల గేట్లు వేసేసి, ఎస్ మీడియాను రానివ్వకుండా చేసేసి, ఇదొకటి. జామియా మీడియాలో కూడా అలాగే చేశారు, మిగతా కొన్ని విశ్వవిద్యాలయాల్లో కూడా అలాగే చేశారు.
అట్లాగే సాయిబాబా లాంటి వారు రాసేటటువంటి వాళ్ళు, వరవరరావు గారు లాంటి వాళ్ళు వీళ్ళందరినీ లోపలేసేసారు, స్టాన్ స్వామిని లోపలేసేసారు. అంటే వారు వారు అక్కడ ఉన్నట్టు ఆదివాసీలకి అండగా నిలబడి వారికి హక్కుల గురించి పోరాడుతున్నారని వాళ్ళని నూరు మోయించేశారు. కప్పన్ సిద్దికి లాంటి వాళ్ళని ఇబ్బంది పెట్టారు. ఇంకా ఉమర్ ఖాలిద్ వాళ్ళు లాంటి వాళ్ళు ఇంకా జైళ్ళలో మగ్గుతున్నారు. అనేక మందిని లోపలేసేస్తారు. మిమ్మల్ని ఎప్పుడేస్తారో తెలియదు, నన్ను ఎప్పుడేస్తారో తెలియదు. మొన్న మధ్య ఎవరు నాతో అన్నారు, ఇంత స్వేచ్ఛగా మాట్లాడుతున్నావు కదా, ఇంత స్వేచ్ఛగా మాట్లాడుతూ కూడా ప్రజాస్వామ్యం లేదు ఈ దేశంలో అంటారేంటంటే, నేను చెప్పాను మాట్లాడిన తర్వాత ఏం జరుగుతుందో దాన్ని బట్టి ప్రజాస్వామ్యం ఉందో లేదో చెప్పాలి, కానీ నేను మాట్లాడుతున్నాను, ఇప్పుడు మాట్లాడుతున్నాను. మీరు వేసిన తర్వాత మీ మీద దాడి చేస్తారో నా మీద దాడి చేస్తారో తెలియదు. నాకు ఎంత అసహ్యకరమైనటువంటి మెసేజ్లు వస్తున్నాయనంటే ఇక మన దాన్ని మాట్లాడుకోలేము అనమాట. నన్ను అంటే ఎలాగోలాగా భయపెట్టు, మరొకటో గొంతు ఆపాలి, నేను మాట్లాడేది ఆపాలి అనేటువంటి ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి కదా. ఇదంతా ఒక పక్క. విశ్వవిద్యాలయాల మీద దాడి, సిలబస్ల మీద దాడి, సిలబస్లు మార్చడం, మాట్లాడే వాళ్ళ మీద దాడి, ముఖ్యమంత్రుల మీద దాడి, వాళ్ళని లోపలేయడం, ఇంత జరుగుతుంది. రైతులు చూడండి, ఇప్పుడు మీరు ఒక చట్టం తీసుకొచ్చారండి, ఆ చట్టం మాకు బాగుండదు, మంచిది కాదు, మాకు హాని చేస్తుంది అనేటువంటి వాళ్ళు ఢిల్లీ వచ్చి మీకు మెమొరాండం ఇస్తారంటే, వాళ్ళు ఢిల్లీకి రాకుండా మీరు ముళ్ళకంచెలు వేసేసి, రోడ్లు తవ్వేసి, వాళ్ళ మీద దాడి చేసి, బాష్పవాయువు ప్రయోగించి, రబ్బర్ బుల్లెట్లు, చివరికి అసలు బుల్లెట్ కూడా ప్రయోగించి 730 మందిని పట్టణ పెట్టుకున్నారు. మీకు చైనా వాళ్ళు 4,000 చదరపు కిలోమీటర్లు ఆక్రమించి కూర్చుంటే వాళ్ళ మీద ఒక్క బుల్లెట్ కూడా నువ్వు పేల్చలేదు కదా. ఇప్పటికీ లడాక్లో ధర్నా జరుగుతున్నా పట్టించుకోలేదు, మణిపూర్లో ఏం జరుగుతుందో పట్టించుకోలేదు. కానీ రైతులు మాత్రం ఢిల్లీకి వచ్చి నీకు మెమొరాండం ఇవ్వకూడదు, నీకు ఒక వినతి పత్రం ఇవ్వకూడదా? ఇది ఆ దేశంలో ప్రజాస్వామ్యం. ఈ రకమైన నిన్న వరంగల్లో జరిగినటువంటిది ఇదే క్రమంలో చూడాలి మనం. అంటే ఈ ప్రభుత్వానికి ప్రజాస్వామ్యం, 4 మాటలు మాట్లాడేటువంటి వాళ్ళు, ప్రశ్నించేటటువంటి వాళ్ళు, అడిగేటటువంటి వాళ్ళు, నిజాలు చెప్పేటటువంటి వాళ్ళు అంటే కిటం. వాళ్ళని ఎలాగోలాగా వాళ్ళ నోళ్ళు మూయించాలి, వాళ్ళ మాట బయట వాళ్ళకి తెలియకుండా ఉండాలి. రాకేష్ గారు, ఈ దేశంలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంటర్నెట్ని కట్ చేయడం అనేటువంటిది ఎప్పుడూ లేనంత ఎక్కువగా, ప్రపంచంలో ఏ దేశంలోనూ లేనంత ఎక్కువగా ఇక్కడ జరుగుతోంది. మీకు వాళ్ళు మణిపూర్ నుంచి మీకు మెసేజ్ రాదు, మీరు పంపించడానికి లేదు. కాశ్మీర్లో వాళ్ళు 370 పెట్టిన వెంటనే కొన్ని మాసాల పాటు అందరిని మాజీ ముఖ్యమంత్రులతో సహా అందరిని అరెస్ట్ చేసి పెట్టారు. వాళ్ళ నుంచి మనకు మెసేజ్ లేదు, మన నుంచి వాళ్ళకి మెసేజ్ లేదు. ఇంటర్నెట్ లేదు, సమాచారాలు లేవు, ఫోనులు లేవు, పోస్టేజ్ లేదు, వెళ్ళడానికి లేదు, వెళుతుంటే ఆపేశారు. రైతులు మాట్లాడడానికి లేదు, కార్మికులు మాట్లాడడానికి లేదు, మహిళలు మాట్లాడడానికి లేదు. మహిళలు మనకి పథకాలు తెచ్చినటువంటి క్రీడాకారిణులు మా మీద అసభ్యంగా ప్రవర్తించారు అని వారు 4 మాటలు చెప్పడానికి అక్కడ జంతర్ మంతర్లో ఉంటే వాళ్ళ మీద దాడి చేశారు, వాళ్ళని ఇబ్బంది పెట్టారు. వాళ్ళని ఇబ్బంది పెట్టినటువంటి వాళ్ళు పార్లమెంట్లో కూర్చున్నారు, వీళ్ళ వల్ల ఇబ్బంది పడినటువంటి వాళ్ళు జైళ్ళలో కూర్చుంటున్నారు. ఇది వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితి. అంచేత వరంగల్లో జరిగినటువంటిది ఇదే క్రమంలో చూడాలి, ఇదే దృష్టితో చూడాలి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మొత్తానికైతే ఈరోజు దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి దాడులకు సంబంధించిన విషయంలో కానీ, బీజేపీ మళ్ళీ అధికారంలోకి వస్తే కేవలం హిందువులకు మాత్రమే లాభం, ముస్లింలకు మైనార్టీలకు మాత్రమే నష్టం జరుగుతుంది అనే వాదన ఏదైతే ఉందో, చాలామంది నమ్ముతున్నటువంటి అంశం ఏదైతే ఉందో అది కాదు. ఈ దేశంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన ఈ 10 ఏళ్ల కాలంలో, వచ్చే 5 ఏళ్ల కాలంలో ఒకవేళ అధికారంలోకి వస్తే కనుక జరిగేటువంటి ప్రమాదం హిందువులకే జరుగుతుంది. నిరుద్యోగమైన ఉద్యోగాలైనా ఏది చూసుకున్నా అత్యంత అన్యాయం జరుగుతున్నది హిందువులకే అనే విషయాన్ని హిందువులు గ్రహించలేకపోతున్నారు అనే విషయం చెప్పడం జరిగింది. దాంతోపాటు బీజేపీ పోటీ చేస్తున్నది 400 స్థానాల్లో అయినప్పుడు 400 స్థానాలను ఎట్లా గెలుచుకునే అవకాశం ఉంటుంది, 100కి 100% సీట్లు వాళ్ళకి గెలుచుకునేటువంటి అవకాశం లేదు అని చెప్పేసి కూడా బల్లగొద్దినట్లు చెప్పినటువంటి అనాలిసిస్ మనం చూసినాం. నిజానికి లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో కూడా తను ఎకనామిక్స్ చదివి ఈరోజు ఈ దేశంలో జరుగుతున్నటువంటి ఎన్నో అన్యాయాల మీద ప్రశ్నిస్తూ ప్రజలకు అర్థమయ్యే రీతిలో ప్రతి అంశాన్ని తీసుకొని, అది నోట్ల రద్దు దగ్గర నుండి మొదలుకుంటే ఇప్పటి వరకు జరిగినటువంటి ప్రతి అంశాన్ని ప్రజలకు అర్థమయ్యే రీతిలో చెబుతూనే ఉన్నారు. మరి మనం కూడా నిత్యం సార్ ఇక్కడ ఏం మాట్లాడినా మీ ముందు తీసుకొచ్చడానికి ప్రయత్నం ఎన్ఐన్ మీడియా ద్వారా చేస్తూనే ఉన్నాం. చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ.